దేవుడు ఉన్నాడా లేడా? ఆయన పక్కన ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, చెప్పండి. స్పష్టంగా లేడు. మీరేమంటారు దానికి? ఉన్నాడు. మీరేమంటారు? అమాయకత్వం. మీరేమంటారు? మూర్ఖత్వం అంటారు. మీరేమంటారు? ప్రపంచంలో హిందువుల కంటే మూర్ఖులే ఎక్కువ ఉన్నారని అంగీకరిస్తాడా? అంగీకరిస్తా. హిందువులు మూర్ఖులని అంగీకరిస్తారా? హిందువుల కంటే మూర్ఖులు ఎక్కువ ఉన్నారని అంగీకరిస్తారా అన్నారు. అంగీకరిస్తా అంటున్నా. అంటే హిందూ జనాభా కంటే నాస్తికులే ఎక్కువ ఉన్నారని అర్థమా? నాట్ జస్ట్ నాస్తికులు, హిందువులు 100 కోట్ల మంది ఉన్నామండి ఈరోజు భారతదేశంలో. అంటే పెండ తినేటోడు తెలివి కల్లోడు, ఆవుమూత్రం తాగేటోడు జ్ఞానవంతుడు, అది తప్పురు అని చెప్పేటోడు మూర్ఖుడా? చెప్పండి, ఆయన మాటలకు మీరేమంటారు? లేదా చెప్తున్నాయి కదా, చర్చ పెడతా అన్నారు. చర్చ అంశం ఏమిటో చెప్పండి. అంశం ఆధారంగా తన ప్రతిపాదన ఏమిటి, నా ప్రతిపాదన ఏమిటి, ఆ ప్రతిపాదన ఆధారంగా చర్చ ఏమిటంటే కాదు కాదు కాదు, చర్చకి ప్రధానంగా ఉండాల్సింది ఏమిటి? ప్రతిపాదన. ఆ ప్రతిపాదనకి ఉత్తరపక్షం పూర్వపక్షం రెండు ఉండాలి. ఆ పూర్వపక్షం యొక్క వాదన ఏమిటి, ఉత్తరపక్షం యొక్క వాదన ఏమిటి, దీని గురించి మాట్లాడుకుందాం. అలా కాకుండా వితండ వాదం చేసుకుంటా వెళ్దాము అనుకుంటే తనొక మాట అంటారు, ఆయన వెనకాల నేను 2 మాటలు అంటాను, ఆయన 4 అంటారు, అది 6 అవుతుంది. అప్పుడు చర్చ కింద మారదు. అంటే వాదనలో 3 రకాలు ఉంటాయి. అంటే వాదన కోసం అయితే విలువ లేదు, చర్చ కోసమే పిలిచిన. చర్చ కోసం పిలిచినప్పుడే చర్చలో 3 రకాల వాదనలు ఉంటాయండి. ఒకటి వాదన, రెండోది జల్పము, మూడోది వితండం. ఇప్పుడు నేను వాదన చేయడానికి అయితే రెడీగా ఉన్నా, జల్పం చేయటానికో వితండం చేయటానికో అయితే కనుక ఖచ్చితంగా నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ఒక ఆస్తికుడిగా నేను నా దేవుడి మీద మాట పడకుండా చూసుకోవటం నా బాధ్యత. తను నాస్తికుడు కాబట్టి ఆయన ఏమైనా అనేయగలడు దేవుణ్ణి. నేను అలా అనిపించడానికి సిద్ధంగా లేను. కాబట్టి ఒక అంశం తీసుకోండి, అంశం ఆధారంగా మీరు ప్రశ్నలు అడగండి, ఆ ప్రశ్నలకు నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఓకే నరేష్ గారు, చెప్పండి. రామాయణం జరిగిందా జరగలేదా, ఇది అభూత కల్పనన, మీరేమంటారు? అది అభూత కల్పననా, లేకపోతే వాల్మీకి రాసిన కల్పననా, లేక 1000 మంది రాసిన రామాయణాల్లో ఏది ఒరిజినలా, లేకపోతే నిజంగానే లంక ఉందా, ఇవన్నీ ప్రశ్నల కంటే నిరూపించబడితే దాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. రైట్, రామాయణం జరిగింది, నిజంగా రాముడు సీత రావణుడు ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారు? భవిష్యత్తులో బైర నరేషులు ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలియక బహుశా అట్లాంటి రికార్డ్స్ లేకపోతే చారిత్రక వాస్తవాలు భద్రపరచలేదేమో నాకు తెలియదు, లేకపోతే చారిత్రక వాస్తవాలు ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. నాకైతే చారిత్రకతోటి పెద్ద పని లేదు, ఎందుకంటే నేను రాముడిని నమ్ముతున్నా, రామాయణాన్ని నమ్ముతున్నా, వాల్మీకిని నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆస్తికుడిగా నా భావనలో విశ్వాసానికే పెద్ద పీట ఉంటుంది. విశ్వాసం ఉన్నకాడ పెద్ద చర్చ చేయాల్సిన పని నాకు లేదు. ఆయన ఏమంటున్నారు, లేదు కాబట్టి కనపట్టలేదు కాబట్టి నేను నమ్మను అని చెప్పేసి అంటున్నారు. అదే చెప్తాను ఇప్పుడు. తనకి విశ్వాసం మీద నమ్మకం ఉంది, అది దానికి చరిత్ర అక్కర్లేదు, ఆధారాలు అక్కర్లేదు, నిరూపణ అక్కర్లేదు అని ఆయన భావన, ఆయన ఇష్టం. ఆయన దాన్ని నమ్ముకొని మోకుకొని పొరుదండలు పెట్టుకొని, ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ జడ్జ్మెంట్ అబౌట్ హిస్ బిలీఫ్స్ ఆర్ ఫేత్స్, బట్ మై వర్షన్ ఈస్ ట్రూత్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూత్ దెన్ ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఇన్ ఎవ్రీ కంట్రీ. ఓకే రైట్ నరేష్ గారు, నేను మిమ్మల్ని అడుగుతా, నేను ఒక్క నిమిషం అండి. ఏం ఆధారాలు లేవు కాబట్టి మీరు ఏదైనా అనవచ్చు అని అంటే మీరేమంటారు? అలా అనేప్పుడు కూడా ప్రజలకు గౌరవించాలి. ఆధారం లేనంత మాత్రాన ఎదుటి వాళ్ళని కించపరచాల్సిన బాధ్యత లేదు. ఆలోచించండి అనే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. Article 51(a)(h) ఏమని చెప్తుంది? అశాస్త్రీయమైన దాన్ని గుర్తించు, శాస్త్రీయతను పెంపొందించు, అది ప్రతి పౌరుడి యొక్క కర్తవ్యం అంటుంది. దీన్ని నేను అనుకరిస్తానంతే. ఓకే, మరి అదే Article 25 నాకు కూడా స్వేచ్ఛనిచ్చింది, నీకు నచ్చిన మతాన్ని పాటించు, ప్రకటించు, ప్రచారం చేసుకో అని చెప్పేసి. పాటించు మోకు, నేను అద్దాను అన్నాను. మొక్కకు ఈ దేవుని మొక్కకు ఆ దేవుని మొక్క కరణ లేడు అన్నా అన్నావు కదా ఆల్రెడీ. ఒక విషయం, అయ్యప్ప విషయంలో ఎందుకు ఆ మాటలు వచ్చింది? ఒక్క నిమిషం, పాటించే ప్రచారం చేసే పెద్దలకు చెప్తున్నాను, అయ్యా అప్ప, అయ్యనా అప్పనా, పదే పదే అయ్యప్పకు సంబంధించి నేను మాట్లాడిన తర్వాత 10 రోజులు గూడు పొటాన్ని వేసుకొని దానికి మసాలాలు జోడించి ఎడిటింగ్లు జోడించి జబర్దస్తులు జోడించి దీన్ని మతానికి పులిమి మతంని అంగీకరి ఒకవైపు చేసుకొని దానికి రాజకీయాలు జోడించుకొని పెంట పెంట చేసి నా వ్యక్తిగత జీవితాన్ని ధ్వంసం చేసి నా స్వేచ్ఛను హరించి నా కుటుంబాన్ని బాధ పెట్టి చంపడానికి దాడి చేసి పోలీసు వెహికల్లో కొట్టించినటువంటి ఇంత నీచమైన దిగజారుడు వ్యవస్థని చాలా సిగ్గేస్తుంది నాకు. రైట్, మీరు అట్లా ఉండండి. లలిత్ గారు మీరు నిజంగా చెప్పండి, నిజంగా నరేష్ అనే వ్యక్తి ఆ విధంగా మాట్లాడినప్పుడు అంటే హైందవ సోదరులందరూ కలిసి ఆయన పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే ఇక్కడ కొంచెం రాజ్యాంగము ఇట్లాంటి వాటి గురించి ఆలోచించి కొంతమంది ఏం మాట్లాడతారో నాకు తెలియదండి. నేనైతే క్లియర్గా చెప్తున్నాను, ఆ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజుకు కూడా వాళ్ళకి నేను న్యాయ సహాయం అందించడానికి మరి ఇతరత్ర ఏ రకమైన సహాయం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. హిందూ దేవీ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తారండి, చెప్పులు తెగేదాకా కొడతారు.
అదో మాటలు మాట్లాడేసి నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందంటే ఆర్టికల్ 58 నీకేనా, ఆర్టికల్ 25 నాకు కాదా? ఇప్పుడు మీరు చెప్పు తీయడం ఎంతవరకు కరెక్ట్? జరుగుద్ది అని చెప్తున్నా. నేను కొట్టానా? నేను కొట్టానా? కొట్టానా? కొడితే ఉండేది, అప్పుడు మాట్లాడండి. అప్పుడు ఈయన కొడితే కొట్టినందుకు ఈయన న్యాయసాయం చేయడానికి ఇంకోటి పుట్టుకొస్తాడు, వస్తాడు బర్రాబర్ వస్తాడు. నాకు ఎవడో అవసరం, నేను న్యాయ సహాయం చేసుకుంటాను, నేను న్యాయ సహాయం చేస్తా. సమాజము ఒక మూర్ఖుడికి లేదా ఒక చైతన్యవంతుడికి అంటే ఒక సెక్యులర్ వ్యక్తి చెప్పు దెబ్బలు తినేలాగా మాట్లాడిన వాడికి సంస్కారం లేని వాడికి తేడా ప్రజలు చెప్పు దెబ్బలు తినేలాగా మాట్లాడినోడు చైతన్యవంతుడని, తప్పు చేసినోడిని చెప్పు తీసుకొని కొడితేడు మూర్ఖుడని అనుకుంటే దాన్ని మూర్ఖత్వం అంటారు. నేను ఒక మాట అడుగుతా చెప్పండి లలిత్ గారు, మీరు నమ్మే శాస్త్రాల్లో కానీ గ్రంథాల్లో కానీ ఎక్కడైనా మతాన్ని కించపరిచి మాట్లాడితే, మతం మీద మాట్లాడితే కొట్టాలని రూల్ ఉన్నదా మీరు చెప్పండి? దానికి ధర్మో రక్షతి రక్షిత, నా ధర్మాన్ని నేను రక్షించుకోవటం కోసం ఏమైనా చేస్తాను. ఒక నిమిషం నేను అడుగుతా, ధర్మం అంటే ఏంటండి? చెయ్యాల్సిన పని చేయటం, చెయ్యకూడని పని చేయకుండా ఉండటం, అంతే. ఆయన ఏం తప్పిండి అసలు? నేను అదే చెప్తున్నా కదా, నా జోలికి రానంత వరకు నేను ఏం పట్టించుకోను. నా జోలికి, నా ధర్మం జోలికి వస్తే ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్తా. మహాభారతంలో క్లియర్ గా ఉంది, తస్మిన్ తదావర్తి తవ్యం సధర్మ. ఎవడు నాతో ఎలా ఉంటాడో నేను వాడితో అలాగే ఉంటా. చెప్పు దెబ్బలు తినేలాగా మాట్లాడితే చెప్పు దెబ్బలు కొడడానికి నేను వెనకాడేది లేదు. లలిత్ గారు ఒక నిమిషం, నేను ఏమంటానంటే నరేష్ గారు ఎక్కడ కూడా కొట్టినట్టుగా మాట్లాడలేదు అని అంటాను. ఎందుకు మాట్లాడలా? శివుడు పార్వతి గురించి ఏదో, శివుడికి విష్ణువుకి మధ్య ఏదో సంభాషణ గురించి మాట్లాడుతూ చాలా జుగుప్సకరంగా మాట్లాడాడు. బ్యాక్ ఫిట్టింగ్ అని చెప్పేసి, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటున్నారని చెప్పేసి. దేవుడి గురించి ప్రశ్నించాలనుకుంటే అయ్యప్ప పుట్టుకి కారణం ఏమిటి, అయ్యప్ప అలా పుట్టిన దానికి అసలు వీలయ్యే పనేనా సృష్టి ధర్మం ప్రకారం, ఇట్లాంటి క్వశ్చన్ చేయమనండి. అది సిద్ధాంతపూర్వకంగానో సహేతుకంగానే ఉంటే ఆ క్వశ్చన్ పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. క్రాంతి, ఇది ఎడమకాని చెప్పు. ఎవరికైనా దమ్ముంటే అయ్యకు అప్పకు కాకుండా ఎలా పుట్టాడో నిరూపించి నా చెప్తూ నన్నే కొట్టమంటు చెప్పండి. మీరు ఏమంటారు? ఆయన ఏమంటుండు క్లియర్ గా, నరేష్ అనే వ్యక్తి ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి, నేను చెప్తాను వినండి. అతను అడిగిన ప్రశ్నకి అతను ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకి సంబంధం లేదు. ఆయా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా అహంకారపూర్వకంగా వ్యంగ్యంగా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడారు. ఇవాళ ఇక్కడ కూర్చొని ఏమంటున్నారు, నిరూపించండి అంటున్నారు. అయ్యకి అప్పకే పుట్టింది, ఆ రోజు నిరూపించమంటే సరిపోయేది? కొట్టేటప్పుడు ఈయన చెప్పేట పోయింది, అప్పుడు చెప్పలేదు. మకర జ్యోతిని పుట్టినప్పుడు మకర జ్యోతి, అరే నా హైందవ ధర్మాన్ని కించపరుస్తూ ఆర్టిఫిషియల్ గా మకర జ్యోతిని ఒకరు పెట్టాడు, వాడిని చెప్తూ కొట్టండి అని తెలివైపోయింది. ఇప్పుడు ఒక బీసీ బిడ్డ ఒక చేనేత పద్మశాలి కులంలో పుట్టాడు కాబట్టి వాడు సత్యాన్ని చెప్పే క్రమంలో ఎంత బాగా ఇక్కడ కులాన్ని అంటగట్టుకుంటున్నారు చూడండి. అంటే ఒక్కసారి అదే తెలివితో కోర్టు తీర్పునిచ్చినటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళి లేదా ట్రావెల్ కోర్ సంస్థల దగ్గరికి వెళ్ళి, అరే నా కొడకల హిందూ ధర్మాన్ని ఒక నాస్తికుడు ప్రశ్నించే నీచ స్థాయికి దిగదార్చిన నా కొడుకేవాడని ఇదే చెప్పుతో అవసరమైన చెప్పు, నేను నా తల మీద పెట్టుకుంటాను. చెప్పండి, మీరు ఇప్పుడు సడన్ గా నాస్తికుడు కులం ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు ఏ మతం కులం ఉంది? నేను చెప్తాను, ఈ రోజున మకర జ్యోతి కల్పితము అని చెప్పేసి కొత్తగా పెద్ద సైంటిస్ట్ కనిపెట్టినట్టు చెప్తున్నాడు. అంత అవసరం లేదు. మకర జ్యోతి మనుషులు పెట్టేదే, ఎందుకు పెడతారు? ఎందుకంటే మాకు మకర సంక్రాంతి రోజున ఉత్తర నక్షత్రం ఆ రోజున భూమికి దగ్గర, ఆ కొండకి దగ్గరగా వస్తుంది కాబట్టి నక్షత్రం దర్శనం చేసుకుంటారు. ఆ నక్షత్రం భగవంతుడికి గుర్తుగా, నక్షత్రమే భగవంతుడు అనుకుని దానికి హారతి వెలిగిస్తారు అక్కడ. ఆ హారతి వెలిగించినప్పుడు ఆ జ్యోతిని దర్శనం చేసుకుని ఆ జ్యోతిని 3 సార్లు కళ్ళకు అద్దుకుంటారు. ఇదే జరుగుతుంది. దాదాపు 300 మంది పంబానంది కట్టినటువంటి వంతెన కూలిపోయి చచ్చిపోయినటువంటి పరిస్థితి ఏంటి అయ్యా? ఇది దర్శనము, ఉత్తర నక్షత్రము, ఇది రేవతి నక్షత్రము, లేదా ఇది ఆకాశంలో వచ్చే నక్షత్రము, ఇది గంగా ఆరతి లాంటిది, దీన్ని మీరు గౌరవించండి అంటే ఎవడద్దు అంటున్నాడు? ఎన్నో అసత్యాన్ని సత్యాలుగా చెప్పినప్పుడు, ఎన్నో అబద్ధాలు నిజాలుగా చెప్పినప్పుడు, లేదా కొన్ని విలువలను బోధించినప్పుడు, కొన్ని మంచి కూడా చెప్పినప్పుడు మేము దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తాము? అది అబద్ధమైన కల్పితమైన సత్యమైన చెప్పడం వల్ల ప్రాణాలు పోవడం వల్ల ప్రశ్నించమే తప్ప మాకు మా బతుకులు మాకు ఉండవా? అవమానించడం కించపరచడమే మా పనా? ఇది ఇది ఆలోచించాల్సిన అక్కర్లేదా? ఈ ఈ హైందవాడికి లేదా హిందూ ధర్మానికి, ఆర్యలు తెచ్చినటువంటి ధర్మానికి ప్రశ్నకు స్థానం లేదా? చార్వాకుల స్టోరీలు రామాయణ భారతాలు ఎందుకు రాసుకున్నారు? లోకాయుతుల గురించి ఎందుకు రాసుకున్నారు? దశమ దర్శనాలలో చార్వాక దర్శనం, లోకాయుత దర్శనం, కనాదుడి దర్శనం, ఈ దర్శనాలు ఎటుపోయినాయి? ఇవి అక్కర్లేదా? ఓన్లీ ఉత్తర మీమాంస, పూర్వమీమాంస, లేదా వేదాలు, వేదాంగాలు, వీటినే ప్రామాణికంగా తీసుకుంటారా? పోనీ ఇన్ని మాట్లాడుతున్న అతను వేదాలు చదివాడు, ఒకసారి అడగండి. వేదాల సరమే భూతపానం అంటే కామన్ పీపుల్ ఎందుకు అనుకున్నారు మరి?
అంటే ప్రశ్నించడం చెప్పడమా, ప్రశ్నిస్తే చెప్పుకోవటమా? తయారు చేసిన వ్యక్తిని అంటరాని వాడిగా చిత్రీకరించిన మతాన్ని దేంతో కొట్టాలి? దాన్ని ప్రచారం చేసిన కుల వ్యవస్థను పుట్టించుకొని ఈయన చెప్తూ కొడతాడా? చెప్పులు పట్టుకోగానే సరిపోదు, దాన్ని తయారు చేసిన జాతిలో పుట్టిన వాళ్ళం మేము, అది కనిపెట్టిన వాళ్ళం మేము. గర్భగుడిలోకి చెప్పులు లేక రాకుండా ఇది గుడిలోపలికి రాక. నేను ఒక మతాన్ని అంటున్నందుకు క్షమించండి, దయచేసి ఎవరో ఒకరు గల్లే గ్రేసుకున్నంత మాత్రాన, చెప్పు చేతులు పట్టుకున్నంత మాత్రాన, కడెం పట్టుకొని గుద్దినంత మాత్రాన, పోలీస్ వ్యాన్ లో ఉన్నప్పుడు చేసుకున్నంత మాత్రాన అది కాదు. మిస్టర్ క్రాంతి, నువ్వు నన్ను పిలిచింది అన్న, ఒక వ్యక్తి దేవుడు ఉన్నాడని నిరూపిస్తా అన్నాడు, నువ్వు చర్చకు వస్తావా అన్నాడు. ఎవడో అడుగురు అంటాడు భయ అన్నడం కల పోతామా? ప్రజలు చాలా మంది నాకు దేవుడు కావాలని ప్రదక్షిణ చేస్తున్నారు, మొక్కుతున్నారు, ఉపాసం ఉంటున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళకు చూపి మనం నాకు అక్కర్లేదు, నేను ప్రశాంతంగా బతుకుతున్నానని చెప్పాను. అయినా అన్న ఒక ఆయన ఛాలెంజ్ విసిరాడు, నువ్వు లేడని 10 సార్లు చెప్తున్నావు, ఒక డిబేట్కి రమ్మను నువ్వు చెప్పావు, అది కూడా ప్రజాస్వామ్యయుతంగా రెస్పెక్టబుల్ గా ఒక చర్చ జరుగుతుంది, నువ్వు హామీ ఇస్తేనే ఇక్కడికి వచ్చాను. ఎవడో చెప్పు చూపిస్తే నేను తిరిగి కొట్టడానికి నాకు ఒక సెకండ్ చాలు, అర్థమైందా? కాబట్టి దేవుడు నిరూపిస్తా అంటే ఆయన నిరూపిస్తాడు, నేను చూసి దండం పెట్టుకున్నామని రాలేదు. ఈయన పిలిచినా కూడా రాకుంటున్నాడు అనేటువంటి అపవాదు పోగొట్టుకుంటున్నాను నేను అనుకోలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా, మీరు అంటే అట్లీస్ట్ తిట్టుకోవడం, రబై అనుకోవడం కూడా శ్రేయస్కరం కాదని అనుకుంటున్నా. అంటే సమాజానికి, సమాజానికి చెప్పడం కోసం ఆయన నాలో నాస్తికుని దేవుణ్ణి తిట్టినవాడు అనే గుణం ఆయనకు ఉండి ఉంటే నేను మాత్రం ఆయన మనిషిగా చూస్తున్నాను. నేను ఆయనని ఆయన మనిషిగా చూస్తున్నాను. ఆయన నన్ను మనిషిగా చూస్తేనే నా స్వాభిమానం దెబ్బతినకపోతేనే నేను చర్చలో పాల్గొంటాను. అంతేగాని చెప్పులు చూపించడో లేకపోతే కథలు పోవడో పిచ్చి మాటలు మాట్లాడితే, మేము కూడా ఊరు పల్లెటూరులో పుట్టిన వాళ్ళం, పిహెచ్డి చేసినంత మాత్రాన ఒక క్యాబ్ పెట్టుకొని అండి గండి అని సంస్కృత పదాలతో అలాగ కాదండి ఇలాగ కాదండి అర్థం కాని సంస్కృత శ్లోకాలు లేకపోతే ఎక్కడ వాక్యాలు పెట్టుడు కాదు, పక్కా చెప్తున్నాను. నేను నా తాత రామాలయంలో పూజారి, నా ఇంటి పేరుతో ఒక ఆలయం ఉంటుంది, అర్థమైందా బ్రదర్? కాబట్టి నేను ఇతని మనిషిగా గౌరవిస్తున్నాను, ఇతను ఏ దేవుని మొక్కుకొని ఈ ప్లేస్ లో ఒక క్రైస్తవుడున్నా ఒక ఇస్లాం రైట్. కానీ నరేష్ గారు, మీరు ఎక్కడ కూడా హిందూ దేవతలనే కించపరిచి మాట్లాడిన వాక్యాలు ఉన్నాయి తప్పించి ఇతర మతాలను మాట్లాడి మాట్లాడి మాట్లాడిన చెప్పాలా వద్దా? మీరు చెప్పండి ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. క్రాంతి, నేను వాళ్ళ టైంలో నేను డిస్టర్బ్ చేయలేదు. నా టైం నాకు ఇవ్వండి. క్రాంతి గారు, నా టైం నాకు ఇవ్వండి. నా తమ్ముడుగా భావించి అడుగుతున్నాను, నేను క్రైస్తవము, ఇస్లాము, బౌద్ధము, జుడాయిస్టిజము, లేకపోతే సిక్కిజము, ఇంకేదైనా ఇది ఉన్నది అది లేదు అనలేదు. ఏ దేవుడు లేడు ప్రజలారా ఆలోచించండి అన్నాను. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను మీకు నేను మాట్లాడిన 4600 ప్రసంగాల్లో ఒక ప్రసంగంలో నా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడం కోసం చేస్తున్నప్పుడు మాల వేసుకోవడం మంచిదే, కానీ ఆ కంట్రోల్ కావడం కోసం ఇది ఒక అవకాశం అవుతుంది. కానీ దీని వెనకాల ఆ కవి ఈ పాట పాడాడు, ఇవో ఈ కవి ఈ పాట పాడాడు అని చెప్పాను, అది సందర్భం మిస్ఫైర్ అయింది. దానికి నా వల్ల బాధపడ్డ మంచి భక్తులందరికీ క్షమాపణ కూడా 10 సార్లు చెప్పాను. ప్రతి ఛానల్ లో పిలిచిన ఇప్పుడు కూడా క్షమాపణ చెప్తాను. 100% నా వల్ల కుక్క బాధపడ్డసారి చెప్తా. బస్, అంటే కుక్క అంటే ఎవరు బాధపడి, నేను పోతుంటే కుక్క కాల్ లేకపోతే కూడా సారీ అంట. ఆ ఇంగిత జ్ఞానం నాకు అంటే మీరు కంపేర్ చేసే విధానం బాగలేదని అంటే మీరు ఏమంటారు? దీని కూడా సారీ చెప్తా. ఇంతసేపు నరేష్ గారు మాట్లాడిన మాటలకు మీరు ఏమని అంటారు? మొదటగా శబరిమల గురించి మాట్లాడుతూ అన్ని ప్రాణాలు పోయినాయి కాబట్టి మేము కోర్టుకు వెళ్ళామని చెప్పేసి అంటున్నారు. కోర్టుకు వెళ్ళాల్సింది ఎవరి మీద వెళ్ళే ఫస్ట్ వెళ్ళాల్సింది విశ్వాసం మీద వెళ్ళకూడదు. ఆ వ్యవస్థలో ఫెయిల్ అయిన ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో, అప్పటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళ మీద వెళ్ళాలి. వాళ్ళ మీద వెళ్ళి ఎరా, సంవత్సరానికి దాదాపు 160 కోట్లు మీరు ఆదాయం తీసుకుంటున్నారు దేవస్థానం మీద, మీరు అక్కడ భక్తులు వస్తారని ముందు తెలియదా? మరి 300 మందిని ఆ చిట్ట చివరికి ఎందుకు పంపించారు? ఆ తొక్కిసలాట ఎందుకు అయ్యేలా చేశారు? మీరు ఏర్పాట్లు చేయటం ఫెయిల్ అయింది మీరు కదరా అని చెప్పేసి అడగాలి. అంతేగాని తరాల నుంచి వస్తున్న జ్యోతి తప్ప ఉప్ప అని వెలిగించడం కోసం వెతకూడదు. నేను మాట్లాడినప్పుడు ప్రభుత్వాల మీద వెళ్ళాలి అంటే అక్కడ ప్రజలు ఈ సమాచారం పూర్తిగా తెలియక మాట్లాడే మాటలు, ప్రభుత్వం కేసేశారు, అక్కడ కూడా పూజారి మీద కేసు ఇవ్వడేయలేదు, ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడంలో ఫెయిల్ అయింది. అసలు దీని వెనకాల నిర్ధారణ ఏంటని, ప్రభుత్వం మీద కేసేస్తేనే అయ్యా ఇది మా ప్రభుత్వం వచ్చి 10 వేలు అవుతుంది, మా ప్రభుత్వం వచ్చి 10 వేలు అవుతుంది, ఇది కొనసాగబట్టి 60 వేలు అవుతుంది, అప్పుడున్నటువంటి సనాతన ప్రతినిధులే కారణం అని చెప్పి ట్రావెన్ కోర్ సంస్థానం దానికి తీర్పు. అన్ని సంవత్సరాల నుంచి జరగని ప్రమాదం ఒక సంవత్సరం జరిగిందంటే వ్యవస్థ లోపందా లేకపోతే ఆ జ్యోతి లోపమే? సరిపోయేంత ఏర్పాట్లు చేయకుండా అప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థ ఎవరైతే చేయకుండా ఫెయిల్ అయ్యారో వాళ్ళని క్వశ్చన్ చేయాలి, వాళ్ళని నిలదీయాలి. అంతేగాని 60 ఏళ్ల నుంచి వస్తున్న జ్యోతి దీని అంతరికి కారణం అంటే ఎంత మూర్ఖత్వం, ఎంత విద్వేషం అని చెప్పేసి దాన్ని అనుకోవాలి చెప్పండి మీరే.
మేము చెప్తున్నాం క్లియర్ గా, మేము నక్షత్రానికి హారం ఇచ్చుకుంటున్నప్పుడు మేము గుళ్ళో దేవుడు చెప్తాను, వినండి 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 వినండి, ఆయన మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, ఆయన మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నా వాయిస్ క్లియర్ గా ప్రజలకు వెళ్ళాలన్నది నా ఉద్దేశం, నా వాయిస్ క్లియర్ గా ప్రజలకు వెళ్ళాలన్నది నా ఉద్దేశం, హరిస్తేనే ప్రజలకు వెళ్తాను, ఇంకా గట్టిగా అరుస్తా. సరే మీరు మాట్లాడండి, మీరు చెప్పండి లలిత్ గారు. రెండోది, మీరు ప్రతిదానికి కూడా భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఈయన అంటున్నారు ఇందాక కాసేపటి క్రితం నణిచేశారు తొక్కేశారు అని చెప్పి అన్నారు. కాసేపటి క్రితం ఏమో మా ఊళ్ళో రామాలయం ఉంది, నేను ఒక పూజారిని అంటున్నారు. మరి మీ ఊళ్ళో రామాలయానికి మీరు పూజారిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు? మరి మీ నాన్నగారు పూజారిగా చేశారన్నప్పుడు మరి ఎందుకు చేశారు ఆయన? ఆయన ఎవరు అడ్డుకోలేదు కదా, భక్తుడి నుంచి భగవంతుడు ఎవరు క్రైస్తవంలోకి పోయి డాన్స్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి నేను నిజమైన అంగీకరించుకోవచ్చు, నేనేమో ఇది తప్పు అది తప్పు అన్ని తప్పు అనడం నా తప్పు. ఇప్పుడేమో అంటే ఆయన ఉన్న 15 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేకపోతే అసలు నన్ను ఇక్కడికి పిలిచింది ఎందుకు రాబాయ్, కూల్ గా దేవుడు ఉన్నాడని నిరూపిస్తా అన్నారు. నేను కూడా తెలుసుకున్న అభిప్రాయం మార్చుకోవడానికి వచ్చాను. ఐఎమ్ వెరీ సారీ, పాదాలకు దండం పెట్టి చెప్పండిరా, లేకపోతే మీకు గుండు కొట్టించుకోమని చెప్తారా, లేకపోతే ఏం చేయమంటారో చెప్పండి. నాకు జర దేవుణ్ణి దర్శనం చెప్పి అని, దేవుని చూపి అని నిరూపించాలి, ఏంచలు అన్ని మూసుకొని పీపుతా. నా గ్రంథాల ఆధారంగా నేను దేవుణ్ణి చూపిస్తానికి రెడీగా ఉన్నా. నా గ్రంథం ప్రకారం నిరుక్తం ప్రకారము దేవుడు అంటే ఏం చెప్తున్నారంటే, దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా ద్యుస్తానో భవతి ఇతి అని చెప్తున్నారు. అంటే దేవుడు అంటే వెలిగేవాడు, వెలిగించేవాడు, అన్ని ఇవ్వగలిగేవాడు. అటువంటి దేవుడు ఎక్కడుంటాడు అంటే ఉన్నతమైన స్థానంలో ఉంటాడు అని చెప్పేసి అంటున్నారు. మా నిరుక్తం ప్రకారం మాకు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవము, ఆయన్ని నేను రోజు చూడమని చెప్తున్నా. ఆయన నుంచి మనుషులు బతకటానికి అవసరమైన, సృష్టి నడవటానికి అవసరమైన అన్ని వనరులు అందుతా ఉన్నాయి, ఎన్నో శక్తులు పొందుతా ఉన్నామను ఆయన దేవుడిగా అంగీకరిస్తున్నాం మేము. భగవంతుడిని అంటే మేము దేవుడిని, మేము దేవుడు అంటే ఊరికే గాలిలో ఒక రూపం పెట్టేసుకుని లేకపోతే విగ్రహం పెట్టేసుకుని ఇదే దేవుడు అని అంటలా. సనాతన ధర్మంలో అగ్ని, ఇంద్రుడు, వాయువు, వరుణుడు వీళ్ళందరి అందరూ దేవతలే. ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క దేవతలా కొలుస్తాం. అంతేకాదు ప్రతి చెట్టులో, పుట్టలో, మెట్టలో, మట్టిలో, గట్టులో అన్నిట్లో దేవుణ్ణి చూడగలుగుతున్నాం. మాకు చూడగల భావన మాకుంది, మీరు చూడగలరు? అంతే ఖచ్చితంగా భావన లోపం, అంతే ఖచ్చితంగా. ఒక నిమిషం అండి, ఒక వ్యక్తికి కళ్ళు కనపడవు, ఆ వ్యక్తికి ప్రపంచంలో ఉన్న రంగులు కనపట్టలేదు అంటే కనపట్టలేదు అని అంతే, లేవని కాదు కదా. ఓకే, సూర్యుడు దేవునిగా చూడమని చెప్పేసి మరి లలిత్ గారు అంటారు, మీరు ఏమంటారు? అప్పుడు అన్ని మూసుకోమంటారు, ఎందుకంటే అందరికి సూర్యుడు వర్తిస్తుంది. ఈ రకమైన భాష ఎందుకు? అన్ని దయచేసి నరేష్ గారు మీరు అట్లా మాట్లాడుతున్నారు, ఈ రకమైన భాష మాట్లాడి నన్ను రెచ్చగొట్టి చెప్పులు తీసాను, మాట్లాడుకోవడం బెటర్. అన్ని అన్ని మూసుకోవడం అంటే కింద మీద కాదు, ఆలయాలు, చర్చిలు, మసీదులు అని అర్థం. అవసరం లేదు, ఆలయం యొక్క అవసరం ఎంత నేను చెప్తా, ఆలయం అవసరం నేను చెప్తా, ఆలయం అవసరం నేను చెప్తా. లలిత్ గారు ఆయన మాట్లాడిచ్చిన తర్వాత మీరు ఆలయం అవసరం నేను చెప్తా. సరే చెప్పండి, ఇక్కడ నా ప్రశ్న, మీ ప్రశ్నకు జవాబు, నిజంగా సూర్యుడిలో భగవంతుని చూడమని అంటే నేను కూడా సూర్యుడికి పెడతా, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి సూర్యరశ్మి అవసరం, ఉదయం విటమిన్ డి అవసరం. అతను ఒకే చోట ఉంటాడు, అది సూర్యుడు భగవానుడు కాదు, ఒక నక్షత్రము, మండుతున్న అగ్నిగోళము, ఒక వాయుగోళము, దాన్ని కనిపెట్టారు ఉదయం రథం మీద ఇటచ్ చేసాడు కోసము. మరి అన్ని మతాలకి సూర్యుడు సమానమే, అన్ని దేశాల్లో అన్ని మతాలకి సూర్యుడు సమానం కాదండి. క్రైస్తవ ఇస్లాం ప్రకారం చూసుకుంటే మనుషులకి సేవ చేయడం కోసం లేదా మనుషుల అవసరాలు తీర్చడం కోసం దేవుడు తయారు చేసిన ఒక జ్యోతి మాత్రమే సూర్యుడు అని చెప్పేసి అంటున్నారు. కానీ మేము ప్రత్యక్ష నారాయణుడు అని చెప్పేసి చెప్తున్నాము. 3 కోట్ల దేవతల రూపాలు ఎందుకు, ఈ ఫోటో ఎందుకు, ఇన్ని పండుగలు ఎందుకు, ఇన్ని పద్ధాలు ఎందుకు? అరే సూర్యుడు అందరం గౌరవిద్దాం అంటే నేను కూడా గౌరవిస్తా అంటున్నాను. చెప్పండి ఏమంటారు మీరు? ఇప్పుడండి, ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు గాలిలోంచి తీస్తున్నారు, విండ్మిల్ అని చెప్పేసి, సోలార్ పవర్ అని చెప్పేసి తెస్తున్నారు, వాటర్ నుంచి పవర్ జనరేట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా పవర్ జనరేట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే దేనికి వాడుతున్నాం మనం? ఈ లైట్లు వెలిగించడానికో, ఫ్యాన్లు తిప్పడానికో, లేకపోతే టీవీ మోగటానికో వీటికే పెడుతున్నాం. అవి డైరెక్ట్గా గాల్లో కూడా వస్తుంది కదా, సూర్యుడు సన్లైట్ నుంచి తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి బల్బు ఇట్లా తీసుకెళ్ళి గాల్లో పెడితే బల్బు వెలుగుతుందా? వెలగదు. దానికో ఛానల్ కావాలి, దానికి దాన్ని ఏమంటారు, సోలార్ ప్యానల్స్, దానికి కావాల్సిన కనెక్షన్స్, అవి కావాలి. అవి ఇస్తేనే ఆ బల్బు వెలుగుతుంది. అట్లాగే భగవంతుడు అంతటా ఉంటాడు, సృష్టి అంతటా. కానీ ఆ భగవంతుడిని చేరుకోవటానికి ఒక విధానం ఉంటుంది, అదే భక్తి అని మేము అంటాము. ఈరోజు గాలి అంతటా ఉంది, అంతటా గాలి ఉంది కదా అని చెప్పేసి కారు చక్రాల్లో గాలి కొట్టించుకుంటే గాలిలో తేల్చుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి, అవదు. మళ్ళీ పంచర్ షాప్కి తీసుకెళ్ళి అక్కడ గాలి పెట్టించాలి టైర్స్కి. ఎందుకు? దానికి వెళ్ళాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది.
ఆ ప్రొసీజర్ని మేము భక్తి అంటున్నాము, ఆ ప్రొసీజర్ని వీళ్ళు సైన్స్ అనుకుంటున్నారేమో అనుకోమనండి. నాకు నాస్తికుడు వల్ల ఇబ్బంది లేదు, కానీ నాస్తికుడికి నా భక్తి వల్ల ఇబ్బంది అవుతుంది. కానీ మీరు గత ప్రాబ్లం ఉంది, నాస్తికులతో కానీ ప్రాబ్లం కాదు, నాస్తికులకి నా భక్తి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటున్నా. చెప్పండి మీరేమంటారు. ఓకే, ఫస్ట్ ఆయన భక్తో, ఆయన మతానికి సంబంధించిన భక్తో, హైందవ భక్తో, క్రైస్తవ భక్తో అనేది పక్కన పెట్టండి. నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మా వల్ల వాళ్ళకు ఏ ఇబ్బంది లేదు, వాళ్ళ వల్ల కూడా మాకు ఇబ్బంది లేవు. ఆయా మతాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మాకు అభ్యంతరకరం, అశాస్త్రీయమైంది శాస్త్రీయమని చెప్పడం మాకు అభ్యంతరకరం, మతం ముసుగులు రాజకీయాలు చేయడం మాకు అభ్యంతరకరం, మతంతో ముడిపెట్టి ఆచార వ్యవహారాలను పెట్టి ప్రజలను ఖర్చుల పాలు చేసి భయానికి గురి చేసి దయ్యమని పుష్టించి దానికి చేతబడని పుట్టించి బాణమతని పుట్టించి తర్వాత ఉపవాసమని పుట్టించి పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా పూజ చేయాలని, తప్పకుండా మేకను కోయాలి, గొర్రెలు కోయాలని, ఇవి కోయకపోతే దేవుడు ఆగ్రహిస్తాడని, లేకపోతే మొక్కితేనే పిల్లలను ఇస్తాడని, మొక్కకపోతే పగబడతాడని, భక్తి మొక్కులు ఇలా ఒకదానికొకటి ఒకవేళ ప్రకృతిని గౌరవించమనం, సూర్యుని గౌరవించమనం, ఉన్నతంగా జీవించమనం, లోక కళ్యాణాన్ని పాటించమనం, సర్వమానవ సమానత్వాన్ని పాటించమని ఏ మతం చెప్పినా మేము అంగీకరిస్తాం. అంగీకరించడానికి మేము ఇవ్వాలండి, అది మంచిదే కదా, మంచిని ఎవడైనా మంచే అంటాడు. కానీ ఈ మతాలు ఎవరికి వారు మతాలను పోటీ పడుతూ ఒకడేమో తెల్ల 12 గంటలకు మత్తయి సువార్త 11:12 అని ఓ వాక్యం పెడుతున్నాడు, పండుకోకుండా 12 గంట మోగుతూ ఉంటుంది. ఇంకోడేమో వీడు రాత్రి 1 దాకా 2 దాకా నైట్ డ్యూటీ చేసేస్తాడు, తెల్లవారుజామున 4 గంటలకు బయట మైకు పెట్టి రమ్మ రమ్మ అంటాడు. ఇంకోవరేమో మసీదు కాడ రోజుకు 5 సార్లు పిలుతూనే ఉండరు, ఆ టైంలో ఫోన్లు వచ్చినా వీడియో షూటింగ్ చేసుకున్నా లేకపోతే చదువుతున్నా. కనీసం బడి పక్కన ఉన్న మత, అది ఏ మతం అన్నా కానీ కనీసం బడి ఉందయ్యా, భవిష్యత్తుకు సంబంధించిన పిల్లలు చదువుకుంటారు, కాస్త సౌండ్ తక్కువమేనంటే నువ్వు ఇట్లా క్రైస్తవం దగ్గర పోయి చెప్తావా అని వీడు అంటాడు. వాళ్ళ దగ్గరికి పోతేనేమో మాకు లేదా మత స్వాతంత్ర పక్కు, మీరు హిందువులతో చెప్పగలుగుతారా, మీ మిమ్మల్ని కట్టర హిందువులు వచ్చి నరకెత్తారు అని చెప్పి వాడు ఎవ్వరకు వాళ్ళు ప్రజలందరినీ వాళ్లకు తెలియకుండానే బాగా ఇబ్బంది పెడుతున్నారు. అది నేను ఒక మతాన్ని మాత్రం అనట్లేదు. దయచేసి ఈ లలిత్ కుమార్ గారు హిందూ ధార్మిక సంఘాల జేఏసీ చైర్మన్గా నేను గౌరవిస్తున్నాను. అయ్యా మీ మతంలో లేదా మన మతం కూడా అనొచ్చు, ఎందుకంటే నేను ముస్లింలు కాదు క్రైస్తవుని కాదు, అకార్డింగ్ టు సర్టిఫికెట్ నేను బీసీ పద్మశాలి చేనేత బిడ్డనే. నువ్వు అవునన్నా కాదన్నా నేను ఇదే. ఈ రాష్ట్రమో ఈ దేశమో గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మెజారిటీ ఉంది కాబట్టి కులం లేని కాలం పెడితే మేము ఆడ టిక్కు పెట్టుకుంటాం కావచ్చు, లేదా కుల నిర్మూలన చేస్తే ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉండి హిందువులందరూ బంధువులే అంటే హిందూ మతంలో కులం అనే విష చుక్క వల్ల మనం విభజించబడుతున్నామని దాన్ని అంటే హిందువులలోనే కులం ఉన్నదని అంటారా మీరు? 100% వేరే మతాలలో క్లాస్ డిస్క్రిమినేషన్ ఉంది తప్ప క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు. కాబట్టి ఏమంటాను, దేవుడి వల్ల, ఏ మత దేవుడి వల్ల ప్రజలు శక్తిహీనులు అవుతున్నారు, డిపెండెంట్ అవుతున్నారు. మంచి జరిగితే నేను దాన్ని అభినందిస్తున్నాను, కానీ ధనవంతులు లేదా ఒక మానసిక తృప్తి కోసము దేవుని మొక్కుంటే తప్పు కాదు, కానీ అది బలహీనగా బ్లాక్మెయిల్ చేసేదిగా దోపిడీ చేసేదిగా విభజించేదిగా కించపరిచేదిగా లేనివి చూపించుకుంటూ మోసం చేసేదిగా మారడమే మాకు అభ్యంతరం తప్ప లలిత్ కుమార్ గారు ఎవరండి? అన్నా బాగున్నావా అంటే ఓకే తమ్ముడు బాగున్నావా అంట, అన్నా రేపు మా ఇళ్ళకి వస్తున్నాం రావా అంటే పోయి తింటా, అన్నా మేము దేవుడికి మేకను కోసుకున్నాం తినడానికి వస్తావా అంటే ఓన్లీ సుక్కే ముక్కే ఉందా సుక్కు ఉందా అని కూడా అడుగుతా, లేదా రేపు నిన్న ఒక ముస్లిం వస్తావా అంటే పోయినా మంచిది నచ్చిన బిర్యానీ, రేపు క్రీస్తవుడు వెళ్తే పోతాం, నాకు అది ఆహార పదార్థం అది మత పదార్థం కాదు. కాబట్టి మేము వీళ్ళు మనుషులను చూస్తాము, వీళ్ళు కూడా ఇప్పుడు మమ్మల్ని గౌరవిస్తా అంటున్నారు, కానీ మేము మతం వల్ల జరిగే లోటుపాట్ల వల్ల మీ మతానికి సంబంధించిన ప్రజలే బాధపడుతున్నారు. దయచేసి ఆయా కాలంలో ఎంతోమంది మహనీయులు వాటి సంస్కరణ కోసం పాటుపడ్డారు, ఇప్పుడు మీరు ఆ బాధ్యత తీసుకొని సంస్కరించి మీ మతం ఆచరకులనే కాపాడమనే కోరుతున్నాం కదా. రైట్, ఏమంటారు ఆయన వాక్యాలకు మీరు? సి ఒకటండి, ఆయన ఇంతసేపు మాట్లాడిన దానిలో ఆయన ఒకటి చెప్తా ఉన్నారు, నేను అందరినీ గౌరవిస్తాను అందరినీ గౌరవిస్తాను అంటున్నారు. ఆ గౌరవించే కథే ఉండుంటే అలా అంత ఇష్యూ అయ్యేది కాదు కదా అసలు. అండ్ ఇంకోటి, మతాల వల్ల అన్ని సమస్యలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మేబీ మతాల వల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. ఏ మతాల వల్ల వస్తున్నాయి? మా మతం కాని వాడిని నేను సహించను, నా మతం వాడు తప్ప నా పక్కన ఇంకోటి ఉండటానికి వీల్లేదు, నా పక్కన వేరే వాడు ఉంటే వాడిని మతం మార్చేదాకా నేను నిద్రపోను అనుకునే మతాల వల్ల వస్తున్నాయి. కానీ సనాతన ధర్మం సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటుంది, దానివల్ల నీకు ఏ ఇబ్బంది లేదు. పక్క వాళ్ళ పక్క వ్యక్తినే కాదు, పక్కనుండే ప్రతి జీవాన్ని కూడా నువ్వు గౌరవించాలని చెప్తుంది కదా, ప్రతి భూతాన్ని కూడా. భూతం అంటే ఏంటి? దెయ్యాలు కాదుగా. భౌతికమైన ప్రతి దాన్ని కూడా నువ్వు గౌరవించాలని చెప్తుంది. అలా గౌరవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఏంటి, మమ్మల్ని అవమానిస్తున్నా, మమ్మల్ని దాడులు చేస్తున్నా, తొక్కేస్తున్నా గౌరవిస్తామని కాదు. మీరు మాతో మంచిగా ఉంటే మేము మీతో మంచిగా ఉంటాం. అది ఎలాంటి వాళ్ళతో అయినా సరే
ఉండడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ మమ్మల్ని మాలాగా ఉంచకుండా అన్నిటికీ కారణం మీరే, అన్నిటికీ కారణం మీరే అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి సనాతన ధర్మం, ఏంటి సనాతన ధర్మం చేసిన ద్రోహం, ఏంటి సనాతన ధర్మం చేసిన ద్రోహం, ఏంటి సనాతన ధర్మం ఆధ్యాత్మిక విలువల్ని పంచింది తప్ప అందరూ బాగుండటం కోసం ఏమి చేయాలో నేర్పింది తప్ప ఎవరిని ఒకరినొకరు తొక్కేసుకోమని చెప్పలా. మనుషులు కొంతమంది చేసిన స్వార్థపు పనుల వల్ల మొత్తం ధర్మాన్ని, సమాజాన్ని బూతులు తిట్టడం లేకపోతే అవమానించడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఇందాక నరేష్ గారు మాట్లాడితే ఏమన్నారంటే హిందుత్వం వల్లనే కులాలు ఏర్పడ్డాయని అన్నారు. దీన్ని మీరు నిజంగా ఏకీభవిస్తారా? అదే చెప్తున్నాండి, ఏ హిందూ గ్రంథాల్లో కమ్మ కాపు రెడ్డి రాజు అని ఉంది, ఇప్పుడు రామాయణంలో రామచంద్రుడికి రామచంద్రవర్మ అని ఏమన్నా ఉందా, పేరే ఉన్నా లేదుగా? తర్వాత శ్రీకృష్ణుడికి ఏమన్నా శ్రీకృష్ణ యాదవ్ అని పేరు పెట్టారా? లేదు. దుర్యోధనుడిగా ఉన్న దుర్యోధన క్షత్రియ అని ఏమైనా పేరు పెట్టారా? లేదు. పోరి ఎక్కడా లేవు. ఈ కులాల పేర్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడా లేవు. మరి కానీ ఈ కులాల విభజన ఎక్కడ జరిగింది? రాజ్యాంగంలో జరిగింది విభజన, ఫార్వర్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అని చెప్పి నన్ను అవనే ఉండే, నన్ను అడిగారు, నన్ను పూర్తి చేయనివరా అడగండి. సనాతన ధర్మంలో వర్ణ విభజన జరిగింది. అందులో ఏంటి, ఈ వైదిక విద్య చదువుకునే వాళ్ళంతా ఒక క్లాసు, లేదు ప్రజల్ని కాపాడటం కోసం భుజబలం ఉన్న వాళ్ళు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళంతా ఒక క్లాసు. ఇదంతా క్లాసిఫికేషనే, క్యాస్టిఫికేషన్ కాదు. ఇంకోటి ఈ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక కాస్ట్, ఉత్పాదన చేసే వాళ్ళంతా ఒక కాస్ట్, ఇంతే జరిగింది. ఇది క్లాస్ వారే కానీ కాస్ట్ వారు కాదు కదా. దీన్ని కాస్ట్ వారి కింద ఎవరు మార్చారు? మేబీ సమాజంలో ఉన్న కొంతమంది పెత్తందారులు కావచ్చు, స్వార్థపరులు కావచ్చు. ఎందుకంటే కుమ్మరులు కుండలు చేస్తారంటారు, కానీ కుండలు చేసేవాళ్ళని కుమ్మరులు అన్నారు, కానీ కుమ్మరులు అందరూ కుండలే చేయాలని చెప్పేసి అనలా. ఆ కులం తప్ప ఇంకో కులంలో పోకూడదని అనలా. వీళ్ళు ఎంతో ప్రమాదకరమైందని చెప్పి మనుధర్మశాస్త్రంలో మనువే సాక్షాత్తు చెప్పాడు. చేసే కర్మలను బట్టి బ్రాహ్మణుడు శూద్రుడు అవ్వచ్చు, శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, క్షత్రియుడు శూద్రుడు అవ్వచ్చు, శూద్రుడు క్షత్రియుడు అవ్వచ్చు, వైశ్యుడు శూద్రుడు అవ్వచ్చు, శూద్రుడు వైశ్యుడు అవ్వచ్చు అని చెప్పి క్లియర్గా రాశారు. మరి మీకెందుకు అది కనపట్టలేదు? నేను ఒక ప్రశ్న అడిగి ఎండ్ చేస్తా, ఒక్క నిమిషం. అంటే ఏ దళిత వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఇంతవరకు అంటే పౌరోహిత్యం చేయలేదు? ఎందుకు చేయట్లేదు? మీరు చూడలేదు అంతే. చేసారా? దాసర్లని ఉంటారు, మాల దాసర్లు, మాదిగ దాసర్లు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఈ పల్నాడులో చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది, అక్కడ ఎవరండి మాల దాసర్లు కదా. చాలా మంది, చాలా దేవాలయాలు ఇప్పుడు పల్లెల్లో కడుతున్నాం. అంటే ఎక్కువ మోతాదులో చేయాలి అని అంటారు. ఎక్కువ మోతాదులోనే ఉన్నారు, మాలదాసర్లు, మాదిక దాసర్లు చేస్తున్నారు. మా ఊర్లో గంగాణం తల్లి గుళ్ళో పూజారి చాకళ్ళు ఉన్నారు. అలాగే ఇక కొన్ని దేవాలయాలు ఉన్నాయి. వైదిక విద్య నేర్చుకోవాలి అంటే కొన్ని ధర్మాలు పాటించాల్సి ఉంది, కొన్ని నియమాలు పాటించాల్సి ఉంది. అటువంటి నియమాలు పాటిస్తూ వేదాన్ని ఎవరైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే టీటీడీ ఇప్పుడు ఎంతో మందిని తయారు చేసి అర్చకులుగా పంపించింది ఇప్పటికే చాలా మందిని. ఇంకా కొంతమందిని పంపించడానికి కూడా రెడీగా ఉంది, కానీ ఆ నియమాలు పాటించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిక్క పెట్టుకోవటానికి, పంచగట్టుకోవటానికి, మద్య మాంసార్థులు వాటికి దూరంగా ఉండటానికి. ఓకే లలిత్ గారు, మరి లలిత్ గారు అన్న విషయాలపై మీరేమంటారు? ఒకటి, హైందవ ధర్మాన్ని పాటిస్తున్న ఆర్య బ్రాహ్మణ సోదరులు సంస్కరణకు అడ్డుకట్టలు ఆచరించమంటారే తప్ప ప్రశ్నించడాన్ని అంగీకరించరు, విమర్శను స్వాగతించరు. దాడులు, ప్రతిదాడులు, సంహరణలు ఇవే చేస్తారు. ఒకవేళ టీటీడీ సోదరులు మంచి మనసుతో సబ్బండ వర్ణాల వాళ్ళని తీసుకొని చక్కగా వేదం నేర్పించి వాళ్ళను సముచితమైన స్థానంలో ఉంచుతున్నారంటే వాళ్ళకి మనసారా అభినందనలు. జరుగుతుంది అది, అభినందనలు. ఇందాక మీరే అన్నట్టుగా ఎంత శాతం ఊర్లో ఒకరికో ఇద్దరికో చదువచ్చినంత మాత్రం ఊరంతా చదువుకున్నట్టు కాదు. 100 మందిలో ఇద్దరో ముగ్గురో ఐదు మందో నిమ్న కులాల వాళ్ళు పూజారులైనంత మాత్రాన సమానత్వం వచ్చినట్టు కాదు. అంటే నేను పేరు చెప్తున్నందుకు మన్నించండి. ఒక తిరుపతి లాంటి ఆలయంలో 1000 మంది పూజారులు ఉంటే ఎంతమంది అనేది ఒక లెక్క తీస్తే మేము నోరు మూసుకుంటాం. తర్వాత నిమ్న కులాల వాళ్ళని పూజారులుగా పెట్టండి కూడా మా డిమాండ్ కాదు. ఒకటి, నేను ఒక శూద్రుణ్ణి, సనాతన ధర్మ గ్రంథాలు అంతో ఎంతో తెలిసిన వాడిని నేను చెప్తున్నా. నాకే రోజు కూడా నేను వేదాన్ని నేర్చేసుకుని బ్రాహ్మణుడు స్థానాన్ని ఆక్రమించాలనో లేదా గర్భాలయానికి వెళ్ళి కూర్చోవాలనో నాకు పెద్ద కోరిక లేదు. అలా చెప్తాను, కాదు కాదు, అలా అంత లేదు. అలా ఈ రకమైన ద్రౌపది ముర్ము గారిని, ఆమె నిమ్న జాతికి చెందిన వ్యక్తి కాబట్టి ఒక పార్లమెంటు లాంటి భవనానికి కూడా ఆమెను పిలవకుండా ఇంకెంత కాలం అండి? ఇందులో ఇలా పక్క వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదించడం మానాలి ఫస్ట్. ముర్ము గారిని అందుకోసమే పిలవలేదు అని అంటే మీరేమంటారు? రామాలయం ఓపెనింగ్ అప్పుడు కూడా అదే మాట అన్నారు, అప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉంటే చెప్పాను వినండి. ఐ బిలీవ్ డెమోక్రసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది ఒక ఆ లెజిస్లేటివ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక చారిత్రక భవన నిర్మాణం. దానికి సనాతన ధర్మానికి చెందిన వారందరి పిలవడానికి పిలిస్తే నాకు అభ్యంతరం లేదు.
సర్వమతాల వలన పిలవడం అర్థం లేదు. ఈ దేశ ప్రథమ పౌరుడాలే దానికి అర్హత కానప్పుడు ఇక్కడ ఎక్కడన్నా సెక్యులరిజం ఉన్నట్ట, డెమోక్రసీ ఉన్నట్ట, కాన్స్టిట్యూషన్ ఉన్నట్ట, మొరాలిటీ ఉన్నట్ట, సూప్రతృత్వం ఉన్నట్ట. దేశ అత్యున్నత పౌరురాలుగా ఉన్నావిడ దేశపు ప్రథమ పౌరురాలుగా ఉన్నావిడికి మర్యాద దక్కలేదని చెప్పేసి అంటున్నారు. మరి ఆవిడ ఎందుకు స్పందించలేదు దాని మీద? కింద నుంచి చూసే వీళ్ళకి తెలిసినంత పైనుంచి ఉన్నావిడ ఆవిడకి తెలీదా? ఆవిడ ఎందుకు మాట్లాడాల చెప్పండి? లేకపోతే వీళ్ళే సుప్రీంకోర్టు లేయొచ్చుగా మరి. లేదు, రాష్ట్రపతి గారితోనే ప్రారంభోత్సవం చెప్పాలి, రాష్ట్రపతి గారిని పిలిపించాలి, లేకపోతే రాష్ట్రపతి గారికి రాజధాని ఇవ్వాలని చెప్పి అడగాల్సింది మరి. లేదు, మీరు అడగాలి అనుకున్నప్పుడు చిత్తశుద్ధి ఉన్నప్పుడు వీళ్ళు అడిగి ఉండాలండి. చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు అడిగి ఉండాలి, లేకపోతే తప్పు అయితే కనుక ఆవిడ అడిగుండేలా చేయాల్సింది. ఆవిడ అడగలేదంటే అక్కడ తప్పు జరగలేదని సంథింగ్ ఏదో రీజన్ ఉండుండు. లేకపోతే ఏమైనా రాజకీయ కోణాలు ఏమైనా ఉండుంటాయి అక్కడ? రాజకీయ కోణాలు ఏముంటే ఆవిడ భారతీయ జనతా పార్టీ సభ్యురాలు కదా, అంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున గవర్నర్ గా పనిచేశారు, అంతకుముందు పార్టీ కార్యకర్తగా ఉన్నారు ఆవిడ. సొంత పార్టీ వాళ్ళని రాష్ట్రపతి స్థానం ఇచ్చి గౌరవించిన వాళ్ళు ఆ రోజు కార్యక్రమానికి పిలవలేదు అంటే ప్రోటోకాల్ ఏదన్నా డిఫరెన్స్ ఉండొచ్చు అక్కడికి తీసుకోకుండా. అంటే మరి ఒక గిరిజన స్త్రీని రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టారు, అది మాత్రం మంచి అనిపించట వీళ్ళకి. అక్కడ మనుధర్మం కనపట్టలా, కేవలం పార్లమెంట్ ఓపెనింగ్కి పిలవకపోతే మాత్రం అది మనుధర్మమా, మనువాదమా? ఈ డ్యూయల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ, ఇంకా ఎన్నాళ్ళు సెలెక్టివ్ సింపతి ఎన్నాళ్ళు ఇట్లా? క్రాంతి గారు చెప్పండి, లలిత్ కుమార్ గారు ఏదో బీజేపీకి వత్తాసు పలికినట్టుగా, కేంద్ర ప్రభుత్వం ఏదో తన ప్రభుత్వం అయినట్టుగా, తాను బీజేపీ ప్రతినిధినట్టుగా ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు. నరేష్ గారు, నేను బీజేపీ వ్యతిరేకని అన్నట్టుగా మాట్లాడుతుంటే బీజేపీ అనుకోవాలని అనుకోండి, మీరు మాట్లాడండి, నష్టం లేదు. మీరు చెప్పండి, వన్స్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వీ షుడ్ రెస్పెక్ట్ హిమ్. ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ఎవరైనా చేయాల్సిందే. రాష్ట్రపతి గారిని పెట్టకపోవడం అనే దాన్ని బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళని విస్మరించి మాలాంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళాలని సూచించడం ఎంతవరకు సమంజసం? భారతీయ జనతా పార్టీ మీద విషంగా కట్టడం కోసం, నేను భారతీయ జనతా పార్టీ కాదు, నేను భారతీయ జనతా పార్టీ కాదు, కానీ భారతీయ జనతా పార్టీ చేసిన పనే మాట్లాడితే, అబ్దుల్ కలాం గారిని మతానికి అతీతంగా హిందూ కాకపోయినా ఆయన రాష్ట్రపతిగా కూర్చోబెట్టారు. రామ్నాథ్ కోవింద్ గారు, ఆయన దళితుడు అని చెప్పేసి అన్నారు, ఆయన కులానికి అతీతంగా కూర్చోబెట్టారు. ఇప్పుడు గిరిజన మహిళ అని చెప్పేసి అంటున్నారు ముర్ము గారిని, ఆవిడని కులానికి అతీతంగా కూర్చోబెట్టారు. అక్కడ కులాన్ని చూడలేదు, ఏ కులాన్ని అనుకోలేదు, కానీ వీళ్ళు వచ్చి వాళ్ళ కులాన్ని ఆపాదిస్తూ ఉన్నారు, తక్కువ కులం ఎక్కువ కులం అని చెప్పేసి. రాష్ట్రపతి స్థాయి దేశ ప్రథమ పౌరుడు, ప్రథమ పౌరురాలుగా కూర్చున్నాక ఇంకా కులము స్థాయి కులము లేకపోతే ఈ చిన్న చిన్న అట్లు కూడా కట్టేస్తున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ సెక్యులరిజాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని చేసుకుంటున్నామంటే, ఒక ముస్లిం ఆయనని మేము రాష్ట్రపతిని చేశాము అని చెప్పడంలోనే కుల అసమానతతో కూడిన భావజాలం ఉందనుకుంటున్నాం. ఒకటి అంతే, నేను బీసీ ప్రధాని అని చెప్పుకోవడాన్ని ఆయన చేసిన పొరపాట మేము ఆపాదించడమా? లేకపోతే ఒక గిరిజన మహిళ అని చెప్పడంలో రాష్ట్రపతి అనొచ్చు, ప్రధాని నేను బీసీ అని చెప్పుకోవడం అంత దారుణమైన అబద్ధం అండి. వినండి బ్రదర్, వినండి, క్లైమ్ చేసుకున్న వాళ్ళని అంటున్నాను, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్. బట్ యు ఆర్ టాకింగ్ పొలిటీషియన్, యు ఆర్ టాకింగ్ లైక్ ఏ పొలిటీషియన్. హిమ్సెల్ఫ్ ఇస్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ సమ్ సో కాల్డ్ రిలీజియన్ బేస్డ్ పార్టీ. ఈవెన్ దో ఐ ఫర్గివ్ హిమ్. ఓకే, దేవుడు ఉన్నాడు అని నేర్పించడం వెనకాల సూర్యుడండి అంతటి ఉన్నాడండి ఇదేనా నన్ను పిలిచింది. నేను నా గ్రంథం ప్రకారం నేను దేవుడిని చూపించా, నేను రోజు చూస్తున్నా. అంటే దేవుడిని ఎలా చూపిస్తాను అమ్ముతాడు అడగండి దేవుడిని. క్రాంతి గారు, దేవుడిని ఎలా చూపిస్తాను అమ్ముతాడు అడగండి. సోషల్ మీడియా ద్వారా దేవుడిని ఎలా చూపిస్తాను అడగండి. తాను దేవుడిని చూపించేశాడంట, దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. మీరు కనీసం దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. మీరు ఏ విధంగా చూపించగలుగుతారో చెప్పండి, ఆయన చూస్తాను. నేను దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. అడగండి ఫస్ట్ చెప్పండి నరేష్ గారు. నేనా దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతారు? నాకు అక్కర్లేదు దేవుడు. అక్కర్లేదు అన్నప్పుడు మరి ఎందుకు వచ్చినట్టు? నాకు దేవుడు అక్కర్లేదు, ఇంకేం కావాలి? దేవుడు చూపిస్తా అంటున్నాడు, చూపిస్తా అంటాడు కదా. అక్కర్లేదు అన్నప్పుడు ఇంకేం అడుగుతాడు? నిజంగానే నాకు దేవుడు కావాలి అని అర్థించినప్పుడు
ఆయన ఏ రూపంలో నమ్ముతాడు అడగండి, మీరు చెప్పండి. ఆయన ఏ రూపంలో చూపిస్తే నమ్ముతాడు అడగండి, మీరు చెప్పండి సార్. ఆయన ఏ రూపంలో చూపిస్తే నేను దేవుడిని అన్నిట్లో చూస్తా. ఇందులో కూడా దేవుడు ఉన్నాడు నాకు, నాకు ఇందులో కూడా దేవుడు ఉన్నాడు. రైట్, ఆయన గత ఇంటర్వ్యూలో ఏమన్నాడు అని అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అంటే ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే మా భార్య స్నానం చేసే దగ్గర అక్కడ ఉండకు అని అన్నాడు ఆయన. మాకు ఉపనిషత్తుల్లోనే క్లియర్ గా ఉంది, యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ సృష్టిలో కనిపించే గాడ్ ఇస్ ఎ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ అని చెప్పేశాడు. ఈ సృష్టిలో ఆయన ఏదో సంస్కృతంలో వాళ్ళు మాత్రమే రాసుకున్న గ్రంథాలు వాళ్ళు మాత్రమే చదువుకొని ఇతరులు చదవకూడదు, చదివితే కళ్ళు వీకెత్తం, నాలుగలు కోసెత్తం, చెవులలో సీసం మొత్తం, చెంబు కులాడు నడిపిత తలనరకెత్తం అని రాసుకున్న గ్రంథాలు లేదా వాటికి 100 రకాల ప్రక్షిప్తాలు ఇచ్చి ఒక పదానికి 10 రకాల అర్థాలు పెట్టుకుని ఒక స్క్రిప్ట్ లేని ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృత పదానికి ఒక శ్లోకం చెప్పి ఇదే నమ్మంటే ఇడ్డి ఎవ్వరు అనుకుంటున్నా? ప్రపంచం చూస్తే నవ్వుతుంది. ఒక హిందూ చూస్తే కాదు, అన్ని మతాలలో ఉన్న లోపాలను చూసి నవ్వుతుంది. అక్కడ యూరోప్ కంట్రీస్ లో చర్చిని పక్కకు పడేసి పబ్బులు గాను, క్లబ్బులు గాను, హోటల్ గాను, రెస్టారెంట్లు గాను, జిమ్లు గాను, స్కూల్స్ గాను మార్చేశారు. ఇస్లాం కంట్రీస్ లో కూడా తిరుగుబాటు మొదలైంది, కానీ ఇక్కడ మాత్రం గో బ్యాక్ క్రాంతి గారు అనే కాడికి. ఒక విషయం అండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఒక మంత్రం, ఆ మంత్రానికి అర్థం కూడా వినకుండానే అర్థం కానీ మార్తం నువ్వు చదువుకోండి, దాని మీద నువ్వే చెప్పుకుంటే సంస్కృతానికి లిపి ఉందా అది చెప్పు. అతను మాట ఆపితే నేను మాట్లాడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ భాషకైనా శబ్దం మూలం, లిపి కాదు. ఎందుకంటే స్టార్టింగ్ అదే చెప్పా, మీరు జస్ట్ ఒక్క నేను పార్లమెంటరీ మాట కూడా మాట్లాడదని చెప్పాను. నేను మాట్లాడుతున్నప్పుడు మరి మూసుకుని కూర్చోవాలో వినాలా? నేను సమాధానం చెప్తున్నా కదా. భాష ఏ భాషకైనా సరే శబ్దం మూలంగానే భాష ఉంటుంది, లిపి తర్వాత కాలంలో వస్తుంది. ఈ రోజుకి కూడా లిపి లేని భాషలు ప్రపంచంలో అనేక ఉన్నాయి, అవన్నీ భాషలు కాదు అని నేను అంటాడా? సంస్కృతానికి ఒకనాడు గాంధారి భాష, గాంధారి లిపి కావచ్చు, తర్వాత బ్రాహ్మీ లిపి కావచ్చు, తర్వాత దేవనాగరి లిపి కావచ్చు, రకరకాలుగా లిపి వాడుతున్నారు. లిపి ఎన్ని ఉన్నా కూడా భాష మూలము, భాష ఎప్పుడు ఉంది. అందుకే వేదం మొదటి నుంచి కూడా శృతి ఆధారంగానే వచ్చింది. అంటే ఒక శిష్యుడికి, గురువు నుంచి శిష్యుడికి వినికిడు వినిపించడం ద్వారానే వచ్చింది. అలాంటి చెప్పిన శృతి ఆధారంగానే నేను చెప్తున్నాను. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే ఈ సృష్టిలో కనిపించే వినిపించే ప్రతి దానిలో కూడా భగవత్ స్వరూపం నిండి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు. అందులో కదిలే వాటికి చైతన్య శక్తి, కదల వాటికి జడశక్తి, అన్నిటికీ పరమాత్ముడే అయి ఉన్నాడని మా వేదం చెప్తుంది, మేము నమ్ముతున్నాము. నేను ఆస్తికుణ్ణి, నా నమ్మకం వల్ల నీకేమన్నా నొప్పి కలిగిందా? కలగలేదు కదా. ఓ నీకేమన్నా నొప్పి కలిగితే ఆ నొప్పి కలిగిన విధానాన్ని చెప్పు, దాన్ని మార్చుకోవటానికి సంస్కరించుకోవటానికి హిందుత్వం రెడీగా ఉంటుంది. మిగతా మతాలలాగా పొల్లైనను సున్నైనను మార్చడానికి వీలు లేదు అని చెప్పేసి అంత మూర్ఖత్వం హిందూ ధర్మంలో లేదు కదా. చెప్తాను, వినండి. ఒక హిందూ సోదరులని, మెజారిటీ ప్రజలు, నా తల్లి, నా తమ్ముడు, నా బంధువులందరూ హిందువులే, నేను ముస్లిం కాదు, క్రైస్తవుడు కాదు, మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు చూసా? గదే నాస్తికత్వం, గదే హేతువాదం, అదే సైన్స్ కు మూలం. అయితే దాంట్లో దేవుడు లేడు అనే పదాన్ని ఒకవేళ గాయం అయ్యి ఉంటే అది పక్కన పెడదాం, ఉన్నదాన్ని ఏ మేరకు సంస్కరిద్దాము అనేది మా ఉద్దేశం తప్ప. ఒకరిని చెప్తో కొట్టో, ఒకరిని దాడి చేసో, ఒకరిని బెదిరించో, సంపతమైన భయపెట్టు, ఆందోళన పరచో, అభద్రత భావానికి నెట్టేశో సాధించే మార్పు. ఇంకో మాట అండి, సనాతన ధర్మం అంటేనే సంస్కరించుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే ధర్మం. ఎందుకంటే సాక్షాత్తు ఈ సంస్కరణ ఇక్కడ ఉంది, మళ్ళీ వేదమే ప్రమాణం అంటున్నారు, అది సరిపోలేదని చెప్పి అర్థం కాలేదని ఉపనిషత్తులు అంటున్నారు, ఆ తర్వాత దష్టాదశ పురాణాలు అంటున్నారు, ఆ తర్వాత ఇతిహాసాలు అంటున్నారు, ఇవన్నీ కాదని చెప్పి మళ్ళా పంచమ వేదంగా మహాభారతం ఉందని చెప్తున్నారు. ఒకటి ప్రమాణం అయినప్పుడు మిగతా ఆయన ఎందుకు వచ్చినాయి? సంస్కరణ నిజమైతే మాలాంటి వాళ్ళకి పనే ఉంది బ్రదర్, వాళ్ళ వాళ్ళు మేము వేరేం కాదు, మళ్ళీ అది మళ్ళీ మైండ్ కంట్రోల్ యువర్ మైండ్. ఓకే, మేము వాళ్ళు వేరు కాదు, వాళ్ళు వేరే దేశంలో వచ్చి రాలేదు, మేము వేరే దేశంలో వచ్చి రాలేదు, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమే, మూలవాసులమే, ఒకే భాష, ఒకే యాస, ఒకే మన్ను, ఒకే గాలి, ఇవన్నీ బతుకుతూనే ఉన్నాం. ఓకే,
దీనికి మార్పుకు అవకాశం ఇవ్వండి అయ్యా అంటున్నామే తప్ప, మీరు దేవుని మొక్కకురు ఈ దేవుడు లంగా ఆ దేవుడు లంగా ఈ చెడ్డని ఎక్కడ అనలేదు. మీరు అట్లా లంగా అనడం కూడా ఎంతవరకు కరెక్ట్? నేను ఒక మాట అన్నాను, కాదు కాదు క్రాంతి గారు, క్రాంతి గారు ఎగ్జాంపుల్ తీసుకోవడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం అవ్వండి, ఒక నిమిషం చెప్పనా, చెప్పనా, చెప్పండి. ఒకటి అసలు లంగా అన్న పదానికి అర్థం చెప్పండి మీరు ఫస్ట్, ఎందుకు ప్రస్తావించిన? మంచి కాకుండా చెడు చేసేవాడిని లంగా అంటారు. తెలంగాణ యాస, తెలుగు భాషలో కూడా ఓకే అనొచ్చా అంటారు, అట్లా అనొచ్చా మీరు అంటే చెడ్డ పని చేసిన వాళ్ళు లంగా అంటారు. తెలంగాణ తెలంగాణ యాసకి ఏదన్నా డిక్షనరీ ఉందా అండి? ఆ మాటలో ఉంది బ్రదర్. ఎక్కడ ఉందండి? మీరు సంగిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగు అకాడమీ వాళ్ళు వాడుకలో ఏదో వాడేస్తున్నారు కదా, మీ పదాన్ని మీరు వాడేసిన పదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు, సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దు. ఎట్లా చెప్తారు వాళ్ళకంటే నేను తెలుగు తక్కువ అండి అని ఎలా చెప్పారు చెప్పండి? ఆయన భాషలో స్క్రిప్ట్ లేదు, నేను వాళ్ళకంటే తెలుగు తక్కువ అని మీరు ఎట్లా చెప్తారు? దాని అర్థాన్ని ఆయన చెప్పుకోవచ్చు. వాళ్ళు గొప్పవాళ్ళు అయితే మిగతావాళ్ళందరూ గొప్పవాళ్ళు అవడానికి ఆస్కారం లేదా? కాదండి, వాల్మీకి మహాభారత వాల్మీకి రామాయణం రాశాడు, వాల్మీకి తర్వాత గొప్పవాళ్ళు ఎవరు రాలేదా? సంస్కరణ స్వీకరించే గుణం అయింది కాదు కాదు, మరి వాళ్ళకంటే గొప్పడు వీళ్ళకంటే గొప్పడు అని నా స్థాయిని కించపరిచే ప్రయత్నం చేస్తా ఉంటే డెఫినెట్ గా నా స్థాయిని కాపాడుకోవడం కోసం నేను క్వశ్చన్ చేస్తాను. అండ్ ఇంకో మాట ఏమంటున్నారు, సంస్కరణవాదం గురించి మాట్లాడుతున్నారు, శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరియసి అని చెప్పారు. అంటే ఒకవేళ స్మృతి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గనక వేదం చెప్పిన దానికి విరుద్ధంగా ఏదైనా మాటలు చెప్తే గనక మీరు వేదం ఆధారంగా చేసుకుని ఆ స్మృతి గ్రంథాలను కూడా మార్చుకోవచ్చు, తప్ప దాన్ని గుడ్డిగా పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆ స్మృతికారులే చెప్పారు. ఒకవేళ వేదంలో కూడా ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, ఇది కూడా పోయి వేదంలో కూడా ఈ తప్పు ఉందని చెప్పేసి చూపించండి, దాన్ని కూడా విడిచిపెట్టడానికి మేము రెడీ కొన్నాం. అలా కాకుండా సంస్కరణవాదం అంటే సనాతన ధర్మం చెప్పండి. ప్రజలారా, మా లలిత సోదరుడు ద్వారా, క్రాంతి సోదరుడు ద్వారా, సిగ్నేచర్ స్టూడియో ద్వారా కోరుతున్నాను, మీకు దండం పెట్టి చెప్తున్నాను, నేను దేవునికి దండం పెట్టాను, మీరు ఒకసారి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం దయచేసి వీళ్ళు చెప్పిన రెఫరెన్స్ గ్రంథాన్ని, రచయితను, పబ్లిషర్స్ని తీసుకొని అవి మీరు చదవండి. మీరు చదవండి, మీకు అభ్యంతరం ఏదన్నా ఉంటే ఆ అభ్యంతరాన్ని చెప్పండి, ప్రజలారా అది చదివితే. వేదాల సారమే భూతు మాట్లాడే వాక్యం ఎందుకు వచ్చిందో చదవండి. ఋగ్వేదంలో ఆర్యుడు ఏ విధంగా మధ్య ఆసియా నుంచి ఈ ప్రాంతానికి తరలి వచ్చి గంగా సింధు ప్రాంతంలో ఎలా స్థిరపడ్డారు. యజర్వణ వేదంలో ప్రకృతిని పూజిస్తున్నా లేదా వాళ్ళకు వాళ్ళు దేవుడు ప్రతిరూపాలుగా ఎడబెట్టారు. ఆ తర్వాత అధర్వణ వేదంలో యజ్ఞ యాగాలు, రకరకాలటువంటి దేవతలను పుట్టించడం, ఆ తర్వాత చివరి వేదంలో ధర్మసూత్రాలను వల్లించి ఒక వ్యవస్థను పదిలం చేసి ఒకరు పనిచేయకుండా బతకాలి, ఒకరు తల నుంచి పుట్టారు వీళ్ళే అధ్యయనం అధ్యాపనం, వీళ్ళు భుజాల నుంచి పుట్టారు, వీళ్ళు పొల నుంచి పుట్టారు, ఏ వేదంలో ఒక పని చేసేవాడు ఇంకో పని చేయొద్దు అని చెప్పి ఏ వేదంలో చెప్పడంతో నాకు కన్క్లూడ్ చేయ అవకాశం ఇవ్వండి. మీరందరూ ఉచితంగా ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వేదాలను అన్ని భాషలలో ఉన్నటువంటి ఒక్క అక్షరం పొల్లుపోకుండా పర్ఫెక్ట్ గా ముద్రించి ప్రజలకు ఇస్తే ప్రజలే చదివి దాంట్లో ఉన్న రూపాలను పెడతారు. ఈవెన్ నా ముందున్నటువంటి లలిత్ కుమార్ గారు నాలుగు వేదాలు చదివారు అడగండి. ఆల్రెడీ వేదం అందుబాటులో ఉందండి అందరికి. కాదు ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన డిమాండ్ చేసేసి నువ్వు చదివావా అంటే దానికే సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నా సమాధానం, నేను సమాధానం మిస్ చేయట్లే, కానీ సమాధానం చెప్పడానికి ఒక తరీకా ఉంటుంది, నా పద్ధతిలో నేను చెప్తాను. నేను వేదం పూర్తిగా చదవలేదు, నేను వేద పండితుణ్ణి కాదు. మీకు వేద పండితుడు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వేదం నాకు చెప్పారు, నేను చదవలేదు, నేను చదవాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే నా స్థాయికి మించింది, అది నా శక్తికి మించింది. ఒక హైందవ ధర్మ గ్రంథాన్ని కాపాడడం కోసం కష్టపడుతున్న వ్యక్తి, ఆఖరికి హిందువుల్లో పొరపాటు చేసిన ప్రశ్న ఇస్తూ కోర్టుకు వెళ్తున్నటువంటి వ్యక్తి, 27 దళిత లేదా ఈ సనాతన ధర్మ సంఘాలను కోఆర్డినేట్ చేస్తున్న ఒక మంచి మనిషిగా వ్యక్తిగతంగా ఈయన గురించి తెలుసుకున్నాను, విలువలతో ఉన్న వ్యక్తి అని కాబట్టి ఇటు దాకా వచ్చాను, లేకపోతే నేను అసలు రాకపోతున్నాను. ఈయన లాంటి వ్యక్తి వేదాలను చదవడానికి అర్హుడు కానప్పుడు జనసామాన్యానికి ఎలా అర్థం అవుతుంది? ఒకసారి మాట్లాడిస్తే క్లారిటీ వస్తుంది. నాకు వేదం చదివే అర్హత లేదని నేను అనలా, వేదం చదవటం నా శక్తికి మించింది అని చెప్పేసి చెప్పాను, నా శక్తికి మించింది అని చెప్పాను. ఎందుకంటే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు ప్రతిరోజు ఏదో ఒక సనాతన ధర్మానికి సంబంధించిన పోరాటాలతోనే కాలం గడిచిపోతుంది. ఈ సమయంలో నేను వేదాధ్యయనం చేయాలంటే కనీసం
కనీసం 10 నుంచి 12 ఏళ్ళు పడుతుంది పూర్తిగా. అంత సమయం నేను వెచ్చించలేను కాబట్టి నేను వేదంలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది గురువుల ద్వారా నేర్చుకుంటున్నాను. నాకు నిజంగా యోగ్యత లేదు, అర్హత లేదు అనుకుంటే ఆ గురువులే నేర్పరు, ఎందుకంటే నాకు నేర్పిన గురువులు కూడా బ్రాహ్మణులే. కొంతమంది బ్రాహ్మణులతో పాటు ఇతర కులస్తులు కూడా ఉన్నారు, కానీ అత్యధికులు బ్రాహ్మణులే. నాకు యోగ్యత లేకపోతే వాళ్ళు నాకు ఎందుకు నేర్పుతారు? ఇకపోతే వేదం తెలియదు కాబట్టి నాకు సనాతన ధర్మం తెలియదు అనుకోవటానికి లేదు. ఈ వేద విలువలే వేదం పూర్తిగా చదివి అర్థం చేసుకోలేని వాడి కోసం అని చెప్పేసి దాన్ని ఉపనిషత్ రూపంలో అందించారు. దాన్నే వేదాంతం అని చెప్పేసి చెప్తారు. అవి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తులు కూడా వేదార్థ సంగ్రహమే. ఈ ఉపనిషత్తులు నాకు నేర్పుతున్నారే, దానికి నాకు ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. ఈవెన్ వేదానికి కూడా నాకు అబ్జెక్షన్ పెట్టలేదు. ఇంకొక 1 మినిట్ కంప్లీట్ చేయనివ్వండి. ఒకవేళ నాతో సహా ఈ ఉపనిషత్తును కూడా అర్థం చేసుకోలేని స్థాయిలో ఎవరైనా ఉంటే పురాణాలలో కథల రూపంలో అందజేశారు. ఆ పురాణాల్లోని కథలు కూడా కొంచెం ఎన్క్రిప్టెడ్గా ఉంటాయి కాబట్టి అది కూడా అర్థం చేసుకోలేని వాళ్ళకి రామాయణ మహాభారతాల రూపంలో రాముడి యొక్క జీవితం లేదా పాండవుల యొక్క జీవితం, కృష్ణుడి యొక్క జీవితం ఆధారంగా ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే ఒప్పు అని చెప్పేసి కొన్ని విలువలు నేర్పారు. ఎండ్ ఆఫ్ ది డే వేదం కోరుకునేది ఏంటి, అందరూ వేదం చదివేసి వేదం బట్టి పట్టేసి వేదం వల్లేసుకుంటూ కూర్చోవాలని కాదు. ఆ వైదిక విలువలను అర్థం చేసుకుని సమాజంలో మన వల్ల పక్కవాడికి ఇబ్బంది కలగకుండా మనం జీవించాలి, ఇది వేదం చెప్తున్నది. కాబట్టి ఇది ఉపనిషత్తుల ద్వారానో, ఇతిహాసాల ద్వారానో, పురాణాల ద్వారా నేను నేర్చుకున్నా. ఇవేవి నేర్చుకోకపోతే కొన్ని ధర్మశాస్త్రాలు, నీతి సూత్రాలు ఉంటాయి, వాటి ద్వారా అయినా సరే, అవి ఏవి కాకపోతే భర్తృహరి సుభాషితాలను మంచి మాటలు, ఆ సుభాషితాల ద్వారా అయినా సరే ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదని తెలుసుకుంటా ఉంటాం. వేమన పద్యాల్లో కూడా అనేక ప్రక్షిప్తాలు వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే చెప్తుంది సనాతన ధర్మం ఒకటే, పరోపకారం, పుణ్యాయ, పాపాయ, పరపీడనం. పక్కవాడికి సేవ చేయటం లేదా మేలు చేయటం పుణ్యము, పక్కవాడిని పీడించుకు తింటమే పాపము. కాబట్టి అలా బతకండి, ఇలా బ్రతకండి అని చెప్పేసి చెప్పారు. నేను వేదం మాత్రమే చదివి నేర్చుకోవాల్సింది ఏముందో చెప్పండి. మీరు చెప్పండి రాజు గారు. పోనీ మనోధర్మ శాస్త్రం చదివారు అడగండి, భారత రాజ్యాంగం చదివాడు అడగండి. మీరు సమాధానాలు అయితే చెప్పండి. ఈ ప్రశ్న తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఎందుకంటే నేను దేవుని నిరూపిస్తాను, ఏ మిస్టర్ బైనరేష్ రమ్మను వాడిని, సారీ అతన్ని రమ్మనండి, నేను నిరూపిస్తాను అన్నారు కదా, ఇవి చదివారా లేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది నాకు. మనోధర్మ శాస్త్రాన్ని, భారత రాజ్యాంగాన్ని చదివారా? చదివాను, మనోధర్మ శాస్త్రం చదివాను. రాజ్యాంగం చదివారా? చదివాను. చెప్పండి, మీరు అడగండి. ఇప్పుడు అందులో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వాతంత్రపు హక్కుని, సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఆయన ఏ కోణంలో అర్థం చేసుకున్నారో చెప్పమనండి. చెప్పండి లలిత్ గారు. మత స్వాతంత్రపు హక్కులో ఎక్కడా కూడా సెక్యులర్ అనే పదం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెక్యులర్ అనేది కేవలం పీఠికలో మాత్రమే ఉంది, ప్రియాంబుల్లో మాత్రమే ఉంది. సెక్యులరిజం అనేది భారతదేశం యొక్క రాజ్యాంగ స్వరూపాన్ని తెలియచేయటానికే ఉంది తప్ప భారతదేశం యొక్క ప్రజల స్థితిగతులను డిసైడ్ చేయడానికి సెక్యులరిజం కి సంబంధం లేదు. ఓకే, ఈ రోజున సెక్యులరిజం అంటే మతరహితమైన రాజ్యము, అంటే ద స్టేట్ షుడ్ నాట్ ఎండోర్స్ ఎనీ రిలీజియన్. మత రాజ్యము ఒక మతాన్ని కలిగి ఉండకూడదు, అంటే ప్రభుత్వం అంత మాత్రమే. కానీ చాలా మంది ఈ మధ్య స్టైల్గా చెప్పుకున్నారు, వీఆర్ సెక్యులర్ హిందూస్ అండి అని చెప్పేసి. అరే సెక్యులర్ నువ్వు హిందూ అంటేనే నీకు మతం ఇటు చచ్చింది, నువ్వు సెక్యులర్ హిందూ అంటే మతరహితమైన హిందూ ఎట్టా చేస్తావు నువ్వు చెప్పు. అన్ని ఇక్కడ మతాల మధ్య కావాల్సింది సామరస్యత, దాన్ని టాలరెన్స్ అంటారు. ఈ టాలరెన్స్కి సెక్యులరిజంకి సంబంధం లేకుండా ప్రతిడు మేము సెక్యులర్ అండి అంటే దేవుడు మొక్క వేసుకుని చెప్తా ఉన్నారు. నేను దానికి వ్యతిరేకం అంటున్నాను. సెక్యులరిజం అనేది ప్రభుత్వాలకు సంబంధించింది, మనకు కాదు. మనకు కావాల్సింది మత సహనం, పక్క మతాలని గౌరవిస్తూ ఉండాలి, అంతవరకే. పోనీ ఆయన పద్ధతి ప్రకారంగా ఈ దేశంలో క్రైస్తవులు, ముస్లింలు, నాస్తికులు బతకాలా బతకద్దా చెప్పండి. ఇప్పుడు సెక్యులరిజం విషయంలో నేను చెప్పింది దాని కానీ ఇంకా సమాధానం చెప్పలే. నేను కరెక్ట్ చెప్పానా తప్పు చెప్పానా రాజ్యాంగం ప్రకారం అనేది మీరు అడిగింది కరెక్టేనా? ఏమడగాలనుకుంటున్నానంటే ఆయన నాకు దేవుణ్ణి చూపిస్తా అని ఛాలెంజ్ విసిరితే వ్యక్తిగతంగా విజ్ఞత కలిగిన వ్యక్తి అని మీ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. దీన్ని ముందు పెట్టుకొని రకరకాల విషయాల్ని ప్రస్తావించారు. ఇప్పుడు రాజ్యాంగం, మనోధర్మ శాస్త్రం గురించి, నేను భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిని, బోధించిన వ్యక్తిని, ప్రచారం చేసే వ్యక్తిని. అందులో నాకు సెక్యులరిజం పట్ల, డెమోక్రసీ పట్ల, సౌభ్రాతృత్వం పట్ల, భిన్నత్వంలో ఏకత్వం పట్ల అపారమైన నమ్మకము, ప్రేమ ఉన్నది. అదొక అంశం. రెండోది, మనోధర్మ శాస్త్రాన్ని చదివానా అన్నాను. మనుధర్మ శాస్త్రం అనే గ్రంథమే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులని కులాల వారిగా విభజించి, వృత్తుల వారిగా విభజించి, వీళ్ళు అనుకుంటున్నటువంటి చేస్తున్నటువంటి పనిని బట్టి ఎవరు ఎవరైనా ఏ పని చేస్తారు అంటే అని చెప్పబట్టి 1000 సంవత్సరాలైనా ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి ఎవడు పోలే ఇంతవరకు. ఒకరిద్దరు పోయినంత మాత్రం పోయినట్టు కాదు.
అర్థమైందా? ఆ మనుధర్మం అలా కొనసాగుతుందనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1932-33 కాలంలో మనధర్మ శాస్త్రాన్ని డిసెంబర్ 25వ తేదీన బహిరంగంగా తగులబెట్టాడు మహద్ చెరువు పోరాటం సందర్భం. రైట్, మీరు ఆ మాట అంటారు కదా, మనుస్మృతిని దాంట్లో ఉన్న కొన్ని కాగితాలను మాత్రమే తలగబెట్టిండు అంబేద్కర్ గారు అని చెప్పేసి మేము విన్నాం. జరిగింది కూడా అదే. కానీ ఇక్కడ మనధర్మ శాస్త్రం టాపిక్ వెళ్ళారు, ఎందుకంటే సెక్యులరిజం గురించి వచ్చిన డిస్కషన్ దేనికి వచ్చింది? అసలు నన్ను ఏం అడగాలనుకున్నారు? ఈ దేశంలో ప్రతి మతము మా మతమే, అది క్రైస్తవులైనా ఇస్లామైనా ఆయన కూడా అంగీకరించాలి విషయాలు. క్రైస్తవులేమో అసలు నిజమైన దేవుడు యేసు ప్రభువే, లోకరక్షకుడు యేసు ప్రభువే, అందరికీ ప్రభువు నేనే అని గోడల మీద రాసుకొని అందరూ క్రైస్తవం కావాలని ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో దేశాలను వాళ్ళ హక్కులను కారుస్తున్నారు. ఇస్లాంను నమ్మేవారు కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిందువులు కూడా అయ్యో మా ధర్మం విచ్ఛిన్నమవుతుంది లేదా మా ధర్మం నుంచి కొంతమందిని ప్రలోభపెట్టి భయపెట్టి ఆశ పెట్టి మారుస్తున్నారు. వీళ్ళందరూ ఆ మతంలో రాను ఒకడు, ఈ మతంలో ఓకని ఒకడు, ఇదే అంటారు. కానీ ఒరే, అన్ని మతాలు లేకుండా మనుషులుగా జీవించుదాం, మానవత్వంతో జీవించడానికి మతంతో పని లేదు. ప్రపంచం అంతా సైన్స్ వెనుక వెళ్తుంది, పక్కన మనకంటే ఎక్కువ జనం ఇంతకాలం ఉన్నటువంటి చైనా ఒక నాస్తిక సంఖ్య కలిగి ఉండి, సరే అక్కడైనా సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉంటే అక్కడ ఉన్న మంచినట్టు స్వీకరిద్దామంటే అది కూడా లేకుండా అంతా వేదాలోనే ఉంది అని అంటూ ఎటు తీసుకుపోతారు, అంతా బైబుల్లోనే ఉంది అంటూ ఎటు తీసుకుపోతారు, మా ఖురానే కరెక్టు అని ఎటు తీసుకుపోతారు? మేము మమ్మల్ని దయచేసి హిందూ సోదరులు, లలిత్ కుమార్ గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకవేళ నా వల్ల నా మాటల వల్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను మనసారా క్షమించండి. నేను దాన్ని కొనసాగించాలనుకోవట్లేదు, సాగదీయాలనుకోవట్లేదు, రిపీట్ చేయాలనుకోవట్లేదు. అలాగే వివిధ మతాలు కూడా దయచేసి నాస్తికులు అనగానే దేవులను తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, కించపరిచేవాళ్ళని అర్థం చేసుకోకండి. అలాగే ఈ మధ్య రొటీన్గా అయ్యే క్వశ్చన్, నువ్వు మా దేవుడు కనిపించిన తిట్టడానికి మిగిలిన దేవు అంటే నేను ఈ దేవుని తిట్టలేదు కదా నాయన అంటే వాళ్ళని తిట్టవా, వాళ్ళని తిట్టు వీడియో చేయవా, వీళ్ళని తిట్టు వీడియో, అసలు ఏం, వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ గోయింగ్ హియర్? కాబట్టి నేనేమంటానంటే లలిత్ కుమార్ గారి ద్వారా హిందూ సమాజాన్ని, లేదా మా తాత రామాలయం పూజారిగా మా తాత తరపున, భక్తిగా ఉన్న మా అయ్య తరపున, మాలలేస్తున్న నా తమ్ముడు తరపున, మా తల్లి తరపున నేను అడుగుతున్నాను, అయ్యా అన్ని మతాలలో అనేక మూఢనమ్మకాలు చెడ్డవాళ్ళ ద్వారా కొనసాగుతున్నాయి, ప్రచారం చేయబడుతున్నాయి, ఆయా మతాల వారు వాళ్ళ మతంలో ఉన్న చెడును గుర్తించు, దయచేసి మీకు మీరన్నా మార్చుకోండి. రైట్, లలిత్ గారు ఆయన చెప్పేది ఏంటంటే ఉన్న ధర్మాలను అనుసరిస్తూ మంచిగా బతకండి అని అంటున్నాడు. ఇండైరెక్ట్ గా నేను చెప్తున్నా అండి, బతకచ్చు అంటున్నా, రెండు వాక్యాలు, మతం లేకుండా కూడా బతకొచ్చు సంతోషం. కాకపోతే ఇప్పుడు నరేష్ గారు ఏమంటున్నారంటే, క్రైస్తవులు యేసు గురించి చెప్పుకుంటున్నారు, ముస్లింలు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, వీళ్ళేమో మా వాళ్ళ మతం మార్చేస్తున్నారు కాబట్టి మేము కాపాడుకుంటానికి ఉన్నాం అంటున్నారు. మరి వాళ్ళిద్దరూ మతం మారుస్తా ఉంటే మరి మేము కాపాడుకోవటం కాకుండా ఏం చేయాలో మీరు చెప్పండి, పోనీ వదిలేసి మారిపోతే మారిపోండిరా అని చెప్పేసి అనాలా? లేదు వీళ్ళు మతాలు మారుస్తున్నారు కాబట్టి అసలు మతమే లేకుండా బతకండి అనాలి? ఆస్తిక మార్గం వల్ల ఈ ప్రపంచానికి వచ్చే నష్టం ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఆస్తిక మార్గం పక్కన పెట్టేయండి, నేను బైబుల్ని ఖురాన్ని మాట్లాడను, ఎందుకంటే బైబుల్లో మతం మార్చమని ఉంది, ఖురాన్లో మతం మార్చమని ఉంది, వాళ్ళు మారుస్తున్నారు. సనాతన ధర్మంలో మతం మార్చమని లేదు, అద్వైష్ట సర్వభూతాన మైత్ర కరుణ యోచ అని చెప్పారు. అంటే నీ పక్కన ఉండే ఏ జీవిని కూడా ద్వేషించకుండా అందరి పట్ల కరుణ మైత్రి భావంతో ఉండమని చెప్పేసి అలాంటి సనాతన ధర్మం నాకు ద్వేషం ఏదున్నా కూడా సబ్జెక్ట్ టు పాయింట్ మాత్రమే ఉంటుంది. ఆయన అయ్యప్పని ద్వేషించాడు, అదే చెప్తున్నా, అయ్యప్పని ద్వేషించాడు, దూషించాడు ఆయన. ఆ టైంలో ఆయన కనపడితే నేను ప్రశ్నిస్తా ఖచ్చితంగా, ప్రశ్నకు సమాధానం రాకపోతే మేబీ హ్యూమన్ ఎమోషన్స్ కారణంగా ఏమైనా జరిగితే నేను రెండు దెబ్బలు ఇచ్చా, ఆయన రెండు దెబ్బలు ఇచ్చు, అంతే జరుగుద్ది. కానీ ఒక మనిషి మీద కక్ష పెట్టుకుని నరేష్ అసలు మతం మారకపోతే, హిందూగా మారకపోతే సంపేయండిరా అని చెప్పేసి అంత కక్ష నాకు లేదు, అంత రాదు కూడా. ఎందుకంటే సనాతన ధర్మంలో అత్యున్నత పీఠం ఎప్పుడు మానవత్వానికే ఉంటుంది. నేను తీసింది ఏంటంటే, నేను అక్కడ ఆయన కొడతానని చెప్పాను, జరిగిందే చెప్పాను, మరి ఆయన తీయడం కరెక్టా? ఆయన తర్వాత తీసాడు కదా, మీరు ఫస్ట్ తర్వాత ఆయన తీయటం కరెక్టా? ఫస్ట్ మొదట మీరు తీసారు కదా, మీరు తీసిరానా ఈగోతో ఆయన తీసిండు. ఇక్కడ తప్పు పెంచుకుంటా పోతే మొదటి నుంచి చాలా వెళ్ళిపోతాయి. ఒక నిమిషం నరేష్ గారు, అనవసరమైన మీడియా వాళ్ళు అట్లాగే అంటారండి, అట్లాగే మాట్లాడతారు, లేక నాపడి ఒక నిమిషం మ్యాటర్ అది కాదండి. ఇప్పుడు సనాతన ధర్మం వచ్చేపాటికి నాకు మంచి నేర్పుతుంది, అందరినీ ప్రేమించమని చెప్పింది, అందరినీ ప్రేమిస్తా నేను, ఎంతవరకు ప్రేమిస్తాను
నా దగ్గరకి నాకు ఇబ్బంది కలగనంత వరకు. ఎస్మిన్ యథావర్తతే యో మనుష్యా తస్మిన్ తథావర్తితవ్యం సదర్మహ అని ఇందాక చెప్పాను. ఎవరు నాతో ఎలా ప్రవర్తిస్తారో నేను వాళ్ళతో తిరిగి అలాగే ప్రవర్తిస్తాను. అకారణ ద్వేషం నాకు అవసరమే లేదు, దానివల్ల ఫలితం లేదు, ఉపయోగం లేదు. మనుస్మృతిని నమ్ముతారా, మీరు రాజ్యాంగాన్ని నమ్ముతారా నరేష్ గారు? క్వశ్చన్ అబ్సర్డ్. ఎందుకంటే మనుస్మృతి అసలు యుగానికి సంబంధించింది కాదు. మనుస్మృతి అనేది కృతయుగంలోనే అది అయిపోయింది, దాని టెన్యూర్. కృతేతు మానవ ప్రోక్త త్రేతాయం గౌతమ స్మృతి కలవ ద్వాపరే శంకలిగితావు కలవు పరాశర స్మృతి. ఈ నాలుగు యుగాలకి నాలుగు ధర్మశాస్త్రాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ యుగానికి పరాశర స్మృతి అని చెప్పారు. ఆ పరాశర స్మృతి ఎక్కడ? హిందువులు పూజా కార్యక్రమాల్లో, యజ్ఞయాగాదుల్లో, వాటికి సంబంధించిన వాటికి మాత్రమే జరుపుకుంటారు. అది మీ సైన్స్ ప్రకారం మీరు చెప్పేది వేరు, మా ధర్మశాస్త్రాలు చెప్పారు, మా ధర్మశాస్త్రాలు చెప్పేది వేరు. ఆ డిస్కషన్ లోకి వెళ్ళామనుకోండి, మీరు నాది యాక్సెప్ట్ చేయరు, నేను మీది యాక్సెప్ట్ చేయను. ఓకే, సో దాని గురించి టాపిక్ కాదు. నేను ధర్మశాస్త్రాల టాపిక్ వచ్చింది కాదు చెప్తాను. కలియుగానికి పరాశర స్మృతి, అది నేను ఇంట్లో పాటిస్తా. నేను ఒక్కసారి నా ఇంట్లోంచి వీధిలోకి కాలు పెడితే ముమ్మాటికి 100% రాజ్యాంగాన్ని పాటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంట్లో కూడా నేను కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని అతిక్రమించకుండానే పోతున్నా. కానీ ఇదే దేశంలో రెండు మతాల వాళ్ళు మాకు రాజ్యాంగం కంటే కూడా ఫస్ట్ మా మత గ్రంథం అని చెప్పేసి బాహాటంగా చెప్తా ఉన్నారు. అవును, రైట్. ఇంకో విషయం ఏంటంటే, బైరి నరేష్ అనే వ్యక్తి పైన దాడి జరగకముందు ఇతర మతస్థులు హిందూ మతం మీద చాలా వ్యంగ్యంగా వక్రీకరించి మాట్లాడిన సంఘటన చాలా ఉంది. అప్పుడు స్పందించని హిందువులందరూ కేవలం ఇందాక బైరి నరేష్ తాను ఆపాదించుకున్నట్టుగా, ఒక బీసీ బిడ్డను కాబట్టి నా దగ్గర ఆర్థికంగా లేను కాబట్టి నా మీద దాడి చేసినా. బీసీ అయితే మరి మేమందరం ఎవరండి? మేమందరం ఎవరు? హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఈ రోజు మా జేఏసీలో ఉన్న వాళ్ళు దాదాపు 50% మీ క్వశ్చన్ చెప్తాను వినండి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇదే హిందూ ధర్మం కోసం పోరాటం చేయడం కోసం హిజ్రా బిడ్డలు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కుల మతం అన్ని చూసుకుని ప్రస్తావన తీసేస్తే, నరేష్ పైన దాడి జరగడానికి కారణం ఇతర మతస్థుల పైన దాడి జరగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? సి ఒకటే అండి, మిగతా మతాలకి మతాలకి మధ్య, ఆస్తికులకి ఆస్తికులకి మధ్య అనేక చర్చలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. క్రైస్తవుల్ని కనుక అలా దాడి చేస్తే ఆల్రెడీ ఆర్గనైజ్డ్ గా ఉన్నటువంటి క్రైస్తవుల ఓట్లు పీకుతాయి. ఆర్గనైజ్ అయిపోయి అధికారానికి కావాల్సిన ఓట్లను తొక్కేస్తారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, అందులోను బీసీ కాబట్టి బీసీలు మనం ఏం చెప్తా తింటారు, నీ కర్మరా అంటే అనుభవిస్తారు తప్ప వాళ్ళు పిడికిలెత్తి అటు నారాయణ గురు గౌడును, ఆయన గౌడుగా ఏం చేశాడు, ఇక్కడ బసవేశ్వరుడు ఏం చేశాడు, రామస్వామి ఏం చేశాడు, ఇక్కడ ఉన్నటువంటి బీర్సాముండ ఏం చేశాడు, పండిత అయోధ్యదాస్ ఏం చేశాడు, వీళ్ళు జ్యోతిరావు పూలు ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకొని వీళ్ళు చైతన్యం కాలేరు. వీళ్ళు బీసీలు కులాలుగా చీలిపోయి ఉన్నారు కాబట్టి ఇవన్నీ బీసీని ఇవ్వనిదనే ఏం కాదు. ఎందుకంటే ఎస్సీ అయితే బాబాసాహెబ్ని పట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వేసి తొక్కినందరినీ తొక్కి పడేస్తారు కాబట్టి. అదే ఓసీని కూడా కొట్టరు, ఎందుకంటే ఓసీని కులానికి సంబంధించిన అధికారంలో బీసీ. నేను అదే చెప్తున్నా కదా, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది మతాలకు అతీతంగా పరిపాలన చేస్తుంది కాబట్టి ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఇదే ఛానల్లో కింద కామెంట్ రాయమనండి. నిజంగానే భారతీయ జనతా పార్టీ మతాలకు అతీతంగా సెక్యులరిజాన్ని పాటిస్తుందా? సెక్యులరిజమే పాటిస్తుందా? సెక్యులరిజం వద్దనే లేదండి, మళ్ళీ కరెక్షన్ చేస్తున్నా ఇక్కడ నరేష్ గారికి. నరేష్ గారిని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ మోడరేటర్ మీకే ఉంది. ఎందుకంటే మాకు నేను సెక్యులరిజం వద్దు అన్న, సెక్యులరిజం సగటు వ్యక్తికి అవసరం లేదు, అది రాజకీయ పరమైనది, ప్రభుత్వాలకి ఆపాదించాల్సిన విషయం అని చెప్పేసి చెప్పాను. నేను ఆ స్టేట్మెంట్ కి ఇప్పటికీ స్టిక్ ఆన్ అయ్యి ఉంటాను. నేను ఎందుకంటే ఒక మాట మాట్లాడే ముందే 10 సార్లు ఆలోచించి మాట్లాడతాను. తప్పుడు మాటలు నా నోట మాట రావు, నేను ఆ మాట తప్పుడు మాట నా నోట దిద్దుకోవడానికి వెనకాలను. నేను బీజేపీ పార్టీ మతంతో పార్టీ ఏమంటారు, మీరు ఏమంటారు చెప్పండి? దానికంటే ముందు నరేష్ గారు ఇంకో మాట అన్నారు, దానికి సమాధానం చెప్తా. ఏం లేదు, నరేష్ గారు ఇందాక దాకా నేను నాస్తికుండి అన్నారు, ఇప్పుడు సడన్ గా బీసీ బిడ్డని అంటున్నారు. ఆయన మాత్రమే బీసీ బిడ్డ కాదు, సనాతన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళలో 80% బీసీ బిడ్డలు ఉన్నారు ఈ రోజున. ఏ మరి వాళ్ళందరూ ఎందుకు పోరాడుతున్నారు ఈ రోజున? బీసీ బిడ్డలు ఉంటారు కానీ నిర్ణయాధికారం లేదా పవరు
లేదా ఇంకొక రకమైనటువంటి గౌరవ మర్యాదల దగ్గర మాత్రం వాళ్ళు రెండవ తరగతి బిడ్డలుగానే చూడబడతారు. ఏమో మరి అయ్యన్నీ ఆయనకి ఎక్కడ కనపడ్డా తెలుసు, నేనైతే హిందూ సమాజంలో తిరుగుతున్నా, హిందూ సంఘాల మధ్య తిరుగుతున్నాను కాబట్టి నాకు ఎక్కడా కూడా అటువంటి వివక్ష నేను చూడలేదు. ఆధారాలతో, డేట్లతో, అవమానాల ఫోటోలతో, అభిప్రాయాలతో స్పష్టంగా మీ దగ్గరకు వచ్చి తప్పకుండా మరో డిబేట్ పెడితే కనుక మీరు వాటి సమాధానం చెప్పే దమ్ము మీకుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. నేను ఎప్పుడు ప్రశ్నకు వెనకాడేవాడిని కాదు, ఎందుకంటే సనాతన ధర్మంలో ప్రశ్నకి భారతీయ జనతా పార్టీ మతత్వ పార్టీయా అని అడుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఏం మతత్వ పార్టీయో చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినట్టు ముస్లింలకి మసీదులు కట్టుకోవటానికి, షాదీఖానాలు కట్టుకోవటానికి, హజ్ యాత్రలకు పోవటానికి, దర్గాలు కట్టుకోవటానికి డబ్బులు ఇవ్వట్లా, కానీ ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం వాళ్ళకి విదేశీ విద్యను ఏర్పాటు చేస్తుంది, మదర్సాలను ఆధునీకరించేసి వాళ్ళకి మదర్సాల్లో కురాన్తో పాటు కంప్యూటర్ ఇస్తా ఉంది, ఆడపిల్లల ఆత్మగౌరవంతో జీవించడం కోసం తలాక్ పద్ధతిని తీసేసి ఆడపిల్లలకి భవిష్యత్తుకు భద్రత ఇచ్చారు, ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కు కల్పించాలని చూస్తున్నారు. వినండి, వినండి, అసలు నన్ను మాట్లాడినవరా మీకు ఆయన చెప్పిన మాటల్లో ఆయన ఏ పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారో మీకు కనిపిస్తుంది? సరే, నన్ను మాట్లాడిస్తారా? మాట్లాడిస్తారంటే అసలు నన్ను ఇక్కడికి పిలిచింది దేవుడు ఉండడం నిరూపిస్తారు. మరి టాపిక్ డైవర్ట్ చేసింది ఎవరండి? నేనా? పాలిటిక్స్ నేను తెచ్చానా? రాజ్యాంగం నేను తెచ్చానా? ధర్మశాస్త్రం నేను తెచ్చానా? నేను తెచ్చానా? లలిత్ గారు నేను ఈ టాపిక్ ఎండ్ చేస్తా. ఎండ్ చేయకూడదు, ఎండ్ చేయకూడదు. భాజపా గురించి నన్ను ఒకటి అడిగారు, నా మీద ఒక ముద్ర వేశారు పార్టీ అని, నన్ను మాట్లాడినివ్వండి. మరి ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం వాళ్ళు ఆర్థికంగా కావచ్చు లేకపోతే సామాజికంగా ఎదగటం కోసం అన్ని రకాల అవకాశాలు కల్పించింది. అలా మరి హిందువులకి ఏమన్నా కల్పించిందా? విదేశీ విద్య చదువుకోవటానికి లేకపోతే దేవాలయాలు కట్టుకోవడానికి ఏమన్నా డబ్బులు ఇచ్చిందా? రామ మందిరానికి ఏమన్నా ఒక 10 రూపాయలు ఇచ్చిందా గవర్నమెంట్ ఏమన్నా? ఏమి ఇవ్వలేదే. కేవలం ప్రజలకి డబ్బులు ఇవ్వటం అంటే ఊరికే గుళ్ళు కట్టుకోవటానికి, సమాధులు కట్టుకోవటానికి టిప్స్ ఇవ్వటం కాదురా బాబు, మీ జీవితాలు బాగు చేసేలాగా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇది సెక్యులరిజం కాక మరి ఏంటిదండి? అంటే బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా గుడి కట్టుకోవటానికి, బడి కట్టుకోవటానికి, మదర్సాకి దర్గాకి డబ్బులు ఇస్తే అప్పుడు బీజేపీ కూడా సెక్యులర్ పార్టీ అవుతుందా? అకార్డింగ్ టు క్రాంతి కుమార్ గారు, లలిత్ కుమార్ గారు, బీజేపీ వల్ల హిందువులకు ఏమీ జరగలేదు. ఇదే నాకు ఉద్దేశాలు ఆపాదించే ప్రయత్నం ఒకటి మానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీని ఒత్తాసు పలుకుతున్నారు, బీజేపీ కాదని ఎట్లా అంటారు అంటున్నారు. నేను బీజేపీ కాబట్టి ఒత్తాసు పలకట్లా, నా దేశపు ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి, ఆ ప్రభుత్వం పట్ల నాకు అసంతృప్తి లేదు కాబట్టి నేను వాళ్ళ గురించి, వాళ్ళు చేసిన మంచి నాలుగు మాటలు చెప్తున్నా. ఇదే మంచి గతంలో కాంగ్రెస్ ఏమైనా చేసి ఉండుంటే కర్మగాలి, వాళ్ళని కూడా మంచినే అంటా నేను. అంటే ఇది పార్టీ పొలిటికల్ డిబేట్ కాదండి, నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. రాజ్యాంగాన్ని మీరు ప్రస్తుతం హిందూ ధర్మం నమ్ముతుందా? 100% రాజ్యాంగాన్ని నమ్ముతుంది కాబట్టి ఇక దేవాలయాలు ఇంకా దేవాదాయశాఖ పరిధిలో ఉన్నాయి. రైట్, దీనిపైన మీరు ఏమంటారు? నమ్ముతుందా అంటే, ఒకవేళ రాజ్యాంగాన్ని నమ్మితే, చట్టాలని గౌరవిస్తే ఎందుకని చట్టాన్ని చేతిలోకి తీసుకొని నా మీద దాడి చేస్తారు బ్రదర్? చట్టాలని నమ్మి రాజ్యాంగం 100 కోట్ల మంది ఉన్న భారతదేశంలో 4 మాత్రమే వెళ్ళి కొట్టారంటే మరి దాని అర్థం ఏంటి? మిగతా ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు అంటే రాజ్యాంగాన్ని అతిక్రమించారు కాబట్టి కోర్టులు తిరుగుతున్నారు. ఇప్పుడు చట్టబద్ధంగా శిక్ష అర్హులా? చట్టబద్ధంగా ఇప్పుడు కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు? నేను చేస్తా బరాబర్. ఇప్పుడు రాజ్యాంగం ఎట్లయితే ఇచ్చిందో సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొన్ని హక్కులు, ఆ న్యాయ సూత్రాల ప్రకారం నేను న్యాయ సహాయం అందిస్తా. వాళ్ళు తప్పు రుజువు కాకుండా బయటకు వస్తారు, తప్పు రుజువు అయితే శిక్ష పడుతుంది. అంతేగాని ఈ దేశంలో ఒక వ్యక్తికి న్యాయ సహాయం అందించకూడదు అని రూల్ ఏం లేదే? అసదుద్దీన్ ఓవైసీ డైరెక్టర్ తీవ్రవాదులకి నేను న్యాయ సహాయం ఇస్తా అన్నాడు, అట్లాంటిది ఆవేశంలో తప్పు చేసిన తమ్ముడికి నేను ఇవ్వనా? చెప్పండి. అనుకోవచ్చు, బరాబర్ అనుకుంటాను. దాడి చేపించారు అంటే బానే ఉంది, ఏదో నేను దగ్గర కొట్టించినట్టు మాట్లాడుతుంది. లేకపోతే శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి మానకొండూరు దగ్గర ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన బండి సంజయ్ డైరెక్ట్ వే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఏమన్నాడు? నిన్న వాడు బహిర్నరేష్ గారిని కొట్టిపించాను, తన్నిపించాను, మళ్ళీ మళ్ళీ తన్నిపిస్తాను, వాడు వాడికి రక్తాలు గారినాయి, వాడిని వాడిని కొట్టిన వాళ్ళని నేను సన్మానించాను, వాళ్ళకి పైసలు ఇచ్చాను, వాళ్ళని ఇడిపించాను. 395 ఉన్నదాన్ని 323 ఉన్నదాన్ని 295కి మార్పిచ్చి జడ్జితో మాట్లాడి నేను వాళ్ళని ఇడిపించాను, ఇక ముందు కూడా చేస్తానని చెప్పి ఒక బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ మాట్లాడితే లలిత్ కుమార్ మాట్లాడడం ఈ ఆరోపణ ఆయన న్యాయ వ్యవస్థ మీద చేస్తున్నారా లేకపోతే చట్టం మీద చేస్తున్నారా, రాజకీయ ప్రూఫ్ను బట్టే మాట్లాడుతున్నాను తప్ప నాకు అంత నేనే కొట్టించినా అని చెప్పినాక కూడా నేను నమ్మకపోతాను. తగ్గండి, ఆలోచిస్తున్నాను.
ఈయనకు సోదర భావం ఉంటే ఓకే ఆయన అన్నానికి సమాధానం చెప్తాము, లేకపోతే ఇంకోసారి పునరావృతం కాకుండా సున్నితంగా సూచిస్తామని కాకుండా నేను మాట్లాడిన 10-12 రోజుల తర్వాత గుడు పుట్టాన్ని వేసుకొని దాన్ని ఎడిట్ చేసుకొని ప్రచారం చేసి రచ్చరచ్చ చేసి దాని గురించి మాట్లాడి ఎక్కడ దొరికితే కొట్టండి తనని నిరూపించుకోండి మీ సత్యలతని. ప్రాబ్లం ఏంటంటే ఇందాక ఏమన్నారు, ఇదిగో లలిత్ కుమారే కొట్టమన్నాడు అని చెప్పేసి చెప్పారు, కాసేపటి తర్వాత సంజయ్ చెప్పాడు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఇట్లాంటి ఆరోపణలు చాలా గతంలో కత్తి మహేష్ కూడా చెప్పాడు, ఒక టీవీ స్టూడియోలో కూర్చొని నన్ను లలిత్ అనే కుర్రాడు చంపేమని ఎక్కడ సుపారీలు ఇచ్చాడు గిపారీలు ఇచ్చాడు అని మాట్లాడాడు. అట్లాంటి మరి ఎందుకు మరి నేనే కొట్టించాను అది ఇదని మాట్లాడుతూ నేను చెప్తుంది భారతదేశంలో ఒక ప్రభుత్వానికి ప్రతినిధి జాతీయ ప్రభుత్వానికి లేదా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నటువంటి వ్యక్తి అన్నదాన్ని బట్టి భారతదేశంలో లలిత్ కుమారే చెప్తాను లేదు, నేను భారతదేశంలో ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి న్యాయ సహాయం అందించడం అనేది భారతదేశంలో ఎవరు ఖాళీగా లేరు, నాకు చాలా పనులు ఎక్కడ పనులు లేక రాలేదు. నేను దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడు, దేవుడు నిరూపించి దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడు, చూపించాడా లేక ఆయన చెప్పాలనుకుని నన్ను ఛాలెంజ్ చెప్పేసి తొడగొట్టిన అతను, ఇప్పుడు ఆయన తొడెక్కడ ఉంది, ఆయన ఛాలెంజ్ ఎక్కడ ఉంది, ఆయన సక్సెస్ అయినా ఆయన గెలిచినా నేను గెలవక్కర్లేదు. దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. రైట్, ఫైనల్ గా చెప్పండి మీరు, దేవుణ్ణి ఏ రూపంలో చూస్తా నేను నమ్ముతాను నరేష్ గారు చెప్పండి మీరు. స్పష్టంగా లేడని క్లారిటీ వచ్చినాక గిట్ట చూపిస్తా నమ్ముతా గట్ట ఆయన వేసి వేసుకుని వస్తాడా, మీరు ఎట్లా చూస్తే నమ్ముతారు చెప్పండి. పార్వతి లెక్క కనిపించాడు ఆయన, పార్వతి లెక్క వచ్చి చూపిస్తాడా నేను చెప్తా ఏ రకంగా కావాలో చూడాలనుకుంటున్నా చెప్తే నేను భగవంతుని నిత్యం చూస్తున్నా, అన్నిట్లో చూస్తున్నా, నేను చెప్తున్నా కదా కదిలే వస్తువుల్లో కదలని వస్తువుల్లో చిత్తశక్తి చేతన రూప జడశక్తి జడాత్మక. రైట్ లలిత్ గారు, నన్ను పూర్వం ఆయన చేసిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడు అంటే దేవుడు అనేవాడు ఒకవేళ ఉంటే నేను బీజేపీ గూండాలు చేసిన దాడి అనే గాయంలో నుంచి, కొన్ని పనికి మాలిన ఛానల్ చేసిన విష ప్రచారంలో నుంచి చాలా ధ్వంసం అయిపోయి దయచేసి వినండి, నాకు ఈయన ఒక మంచి మనిషి అని చెప్పి విలువలు కలిగిన వ్యక్తి అని, విమర్శ వేరు సద్విమర్శ వేరు చర్చ వేరు, అందుకోసం వచ్చాను. కానీ గత విషయాలను మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి నాతో 10 సార్లు క్షమాపణ చెప్పియాలనో, లేకపోతే మళ్ళీ దీన్ని రచ్చ చేసి లైవ్ లోకి తేవాలనో దయచేసి చూడకండి. నచ్చుకొని అండి, అంతటా దేవుడు ఉన్నాడు అని అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, దాన్ని మీరు రిపీట్ చేయద్దని నేను వివరణ అని అంటుంది. ఏంటంటే ఒకవేళ దేవుడు ఉంటే ఆయన దేవుడు నమ్మను అని అన్నాడు, ఈ రూపం ఆ రూపం ఏముంది దేవుడిని చూపిస్తాన్నారు కదా. మీరు పూర్వం చెప్పినట్టుగా లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు శపథం చేసి వదిలినట్టుగా మీరు ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు చెప్తే ఆ రూపంలో చూడాలంటే ఏ మార్గం వెళ్ళాలో నేను చెప్తా. ఇప్పుడు మీరు వస్తువు రూపంలో చూస్తున్నాను అన్నారు కదా, అదే రూపంలో ఆయన చూపించండి. ఇందులో భగవంతుడు ఉన్నాడు అదే చెప్తాను, నేను శాస్త్ర ప్రమాణం చెప్పాను, ఆయన చూపించండి అంటున్నాను, అదే చెప్తున్నా, దాన్ని చూడాలి అంటే చూడాలి, దీన్ని స్వరూపం చూడటం వేరు, దీని లోపల పరమాత్మ స్వరూపం చూడటం వేరు. అలా చూడాలి అంటే ఫస్ట్ ఆయన మైండ్ మారాలా, బట్ దానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? మీరు ఫస్ట్ మార్చుకోమంటారు కాదు కాదు, నేను చెప్తాను. ఇప్పుడు ఒక టాబ్లెట్ తయారు చేస్తారండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసెటమాల్ అనుకుందాం, ఆ పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అని చెప్పేసి చెప్పారు. ఆ జ్వరం తగ్గుతుంది అనే తయారు టాబ్లెట్ తయారు చేయడం కోసం శాస్త్రవేత్త ఎన్నో ప్రయోగాలు చేస్తారు, ఎన్నో దండం పెడితే జ్వరం తగ్గుతుంది, ప్రార్థనీయత తగ్గుతుంది, ఆ ముస్లిం సోదరు దగ్గరకు ఒక ఆయన దగ్గర పోతే నన్ను మాట్లాడనివ్వట్లేదు. మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, నన్ను క్వశ్చన్ అడిగారు, ప్రేరణ లాగా అంటాడు, ఈడేమో నువ్వు దండం పెట్టుకో దారం పట్టుకో అంటాడు, నన్ను క్వశ్చన్ అడిగారు సైన్స్ గురించి టాబ్లెట్ గురించి ఉదాహరణ. నన్ను క్వశ్చన్ అడిగారు, సనాతన ధర్మం ఎప్పుడు సైన్స్ ని గౌరవిస్తుంది, సనాతన ధర్మం మాత్రమే గౌరవిస్తుంది, ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు శాస్త్రవేత్తలను చంపలేదు. వినండి, దేవుణ్ణి అంగీకరించదు, వినండి, సైన్స్ ఎట్లా గౌరవిస్తాడు?
సైన్స్ దేవుణ్ణి అంగీకరించదు అనే మాట ఆయన అనకూడదు. సైన్స్ కి అర్థం కాకుండా ఇంకా చాలా ప్రయోగాల దశలో ఆగిపోయి చాలా ఉన్నాయి. వినండి 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 వినండి. ఇప్పుడు ఒక పారాసెటమాల్ ఒక సైంటిస్ట్ తయారు చేశారు. ఆ తయారు చేసే క్రమంలో ఆయన అనేక ప్రయోగాలు చేస్తారు. అనేక ప్రయోగాలు చేసిన తర్వాత ఇదిగో ఇది ఈ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అంటారు. డాక్టర్ రిఫర్ చేస్తే మనం ఫార్మసీకి వెళ్ళి తెచ్చుకుంటాం, టాబ్లెట్ వేసుకుంటాం, జ్వరం తగ్గొచ్చు తగ్గకపోవచ్చు సెకండరీ. కానీ ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకుంటే నాకు జ్వరం తగ్గుద్దని ప్రతిసారి నాకు నిరూపించు అని చెప్పేసి సైంటిస్ట్ను లేకపోతే ల్యాబ్ వాళ్ళని ఎవరిని పంపించి అడుగుతామా, అడిగేసుకుంటామా? అడిగేసుకోం. ఆ శాస్త్రవేత్త చూపించిన ప్రయోగం చేసిన విధానాన్ని నమ్ముతూ ఆ టాబ్లెట్ను వాడుతూ ఉంటాం. అలాగే భగవంతుడిని తెలుసుకోవటం కోసం పూర్వం ఋషులు అనేవాళ్ళు తపస్సు ద్వారా కావచ్చు, సాధన ద్వారా కావచ్చు, అనేక ప్రయోగాలు చేసి భగవంతుని దర్శనం పొందున్నారు. ఆ దర్శనం పొందిన వాళ్ళు గ్రంథాల్లో రాశారు, మేము ఈ పద్ధతుల ద్వారా భగవంతుడిని తెలుసుకున్నాం, భగవంతుడిని కనుగొన్నాం అని చెప్పేసి. మరి ఆ పద్ధతుల ద్వారా ఈ బ్రదర్ యొక్క లెక్క ప్రకారంగా దేవుడి విగ్రహాలు లేడు, ఆ అనుభవజ్ఞులు ఇచ్చినటువంటి మార్గాలు పోతే దైవ దర్శనం జరుగుద్ది. దైవ స్మరణ దాన్ని వ్యతిరేకించట్లేదు బ్రదర్. నేను దాన్ని ఏమంటారంటే విగ్రహాలు లేదా గుడుల్లో లేదా, మరి అలాంటప్పుడు సరే ఇక్కడ నాకు మళ్ళీ చర్చి మసీదు కూడా ప్రస్తావన. సరే నన్ను కొనసాగనివ్వండి, సమాధానం. సరే ఏదేమైనా నేను ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూనే హిందూ సుధలో ఒక విషయం చెప్పి నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఒక మాట నాది కొనసాగింపు చేయాలి. దేవుడు ఉన్నాడు అని చెప్పా, ఏ రూపంగా చూస్తావు అని చెప్పాడు. అది చూడాలంటే ఆయన మనసు సిద్ధంగా ఉండాలన్నాడు. ఇక నాకు మనసు ఆయన ఏమో వేదాలను చదవడానికి 10-15 ఏళ్ళు పడుతుంది, నాకు వీలు కాదు ఉన్నకాడికి నేర్చుకున్నాను అని అంటాడు. భగవంతుడిని తెలుసుకోవాలంటే కనీస పరిశ్రమ ప్రయోగాలు కంపల్సరీ. భగవంతుడికి తను వచ్చి నిరూపించుకోవాల్సినంత అగత్యం అవసరం రెండు లేవు. నీకు భగవంతుడిని చూడాలన్న అవసరం మీకు ఉంటే గనక ఆ ఋషులు చెప్పిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల్లో భగవంత సాధన చేసి చూడండి. అందులో ఒక విషయం చెప్తానండి, సనాతన ధర్మంలో భగవంతుడిని చేరుకోవాలంటే ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. నవవేద భక్తి రీతులు చెప్పారు, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పేసి. అందులో మొట్టమొదటి ఏం చెప్పారు, ఏమీ చేయలేకపోతే కనుక ఎవరన్నా భగవంతుడి గురించి చెప్తూ ఉంటే దాన్ని భక్తితో వింటూ ఉండండి అని కూడా చెప్పారు. అది కూడా భగవంతుడిని చేరుకోవటానికి ఒక మార్గమే. భగవంతుడి దర్శనం కంటే కూడా భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోవటం అనేది జీవితానికి అంతిమ లక్ష్యంగా ఉంటుందని భక్తి చెప్తా ఉంది. ఆ భక్తి మార్గంలోకి ఆయన వెళ్ళి ప్రయోగం చేసి ఆ పరిశీలన చేసి తెలుసుకుంటే 10 ఏళ్ళు అవ్వచ్చు, 100 ఏళ్ళు పట్టవచ్చు, 8 ఏళ్ళు పట్టవచ్చు తెలియదు. ఎందుకంటే మహామహా యోగులే 1000 సంవత్సరాలు తపస్సు చేశారని గ్రంథాలు చెప్తా ఉంది. 1000 సంవత్సరాలు చేశారని చెప్తా ఉంది. నమ్మండి, వినండి 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 పిచ్చి ఆల్రెడీ మీకు తెలిసింది కానీ వినండి 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 ఉన్నారు 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 మా గ్రంథాల్లో చూసుకోండి. మీ సైన్స్ ప్రకారం అమ్మకపోతే కనుక వినండి. నాకు పిచ్చి లేచింది. ఆల్రెడీ నేను చెప్తున్నా కదా, లేచిందని చెప్తున్నా. నేను కాదని ఎప్పుడన్నాను. ఇంకోటి ఏంటంటే భగవంతుడికి నేను చెప్తానేనండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళు 100 ఏళ్ళు ప్రయోగం చేసిన తర్వాత కూడా భగవంతుడు దొరకలేదు అంటే భగవంతుడు లేడని కాదు, భగవంతుడిని చేరుకోవటానికి మీరు సరైన ప్రయత్నం చేయలేదని. చూసారా, అంతే 100% ఇదే అంటే ఇదే చెప్పాలనుకుంటున్నారా క్లియర్? భగవంతుడు భగవంతుడు సత్యము, భగవంతుడు శాశ్వతుడు, భగవంతుడు మనకు వచ్చి నిరూపించండి. బై నరేష్ గారు, మీరు గతంలో చేసినటువంటి అభౌతికమైన వస్తువుల్ని భౌతిక వస్తువులతో నిరూపించే, అభౌతికమైన వాటిని భౌతికమైన వాటితో నిరూపించే ప్రయత్నం చేయకూడదు. రైట్, నేను ఫైనల్ గా చెప్తున్నాను. గతంలో బైర నరేష్ గారు మాట్లాడినటువంటి వాక్యలు కొంచెం హిందూ సోదరులకు కొంచెం మనసు నొప్పించినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన తప్పని అంగీకరించి కూడా ఆయన కూడా సదా ఒప్పుకున్నాడు. కానీ దాడి చేయడం కరెక్ట్ కాదు, మీరు గమనించాలి. ఆయన మాట్లాడడం ఎమోషన్స్ వేరండి, దాడి చేయడం ఎమోషన్స్ వేరు, ఎమోషన్స్ వేరు, చట్టం రాజ్యాంగం ఇవన్నీ వేరు. రాజ్యాంగం కొట్టొద్దని చెప్తుంది, కానీ ఆ నిమిషంలో మనుషులు రెచ్చగొట్టినప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు కదా, దాన్ని మనం డిసైడ్ చేయలేం కదా. పోలీసు వెహికల్ లో వెళ్తూ ఉంటే కూడా మేబీ అంత మంట తెచ్చు ఉండొచ్చు. సమర్థించట్లా దాన్ని వ్యతిరేకించట్లా, అది భావోద్వేగం వల్ల జరిగింది. ఈ భావోద్వేగం వల్ల వాళ్ళకుంటే ఇతరుల యొక్క భావాలను కించపరచుకుంటారు. భావాలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, పక్క వాళ్ళని బాధ పెట్టదు. నరేష్ గారు ఆయన రమ్మన్నాడు, ఆయన దేవుణ్ణి నిరూపిస్తానన్నాడు, మీరు నిరూపించండి సరే చూద్దామని మీరు వచ్చారు. సరే వాదోపవాదాలు నిన్నారు, మీరు ఏమో ఆయన రూపం ఏ రూపంలో కావాలో మీకు చూపిస్తానంటే మీరు దేవుడే లేడు నాకెందుకు చూపించదని అంటున్నారు కదా. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చ పెట్టుకుంటే సంవత్సరాలు కూడా సరిపోదు. ఎందుకంటే మీరు ఆయన ఎన్ని చెప్పినా మీరు లేదని అంటారు, మీరు ఎన్ని చెప్పినా ఆయన ఉందని అని అంటారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే అసలు బైర నరేష్ ఒక పిహెచ్డి స్కాలర్ అయ్యండి,
డాక్టరేట్ పట్టా సాధించి కూడా ఈ దేవుడు ఉన్నాడు లేడు ఈ విషయాలపైన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నా? సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు ఒక ప్రధానమైన సమస్య. అన్ని సమస్యల మీద అందరూ మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలు అనే అంశం మీద చేయాల్సినంత పని జరగట్లేదు. సమాజంలో జరగాల్సిన సంఘ సంస్కరణ జరగట్లేదు. కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయడంలో ఇది ఒక భాగమే తప్ప ఇదే నా జీవితం కాదు. ఏం చేయాలనుకుంటున్నారు? ఏ మూడు నమ్మకాలను అంటే మీరు మూడు నమ్మకాలు లేకపోతే నాస్తికత్వం లేకపోతే హిందుత్వం ఇవన్నీ విషయాలు పక్కన పెడితే బైరి నరేష్ ఒక పిహెచ్డి స్కాలర్గా సమాజానికి ఏం చేయగలుగుతారు? ఇంకేం చేయాలా మీరు చెప్పండి, ఏం చేయాలి? అంటే ఇప్పుడు నేను నీకు ఆఫర్ చేస్తున్నా, ఇదే సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు ఇంటర్వ్యూస్ చేయగలుగుతారా, జర్నలిజం వైపు మళ్ళగలుగుతారా? బ్రదర్ మీరు ఏదో యాంకర్ గా ఉండి ఎమోషనల్ గా పిహెచ్డి చేసావు, నువ్వు బాగా మాట్లాడుతున్నావు చెప్తున్నావు, నువ్వు యాంకర్ గా రమ్మా అన్నంత మాత్రం నేను రాను. అలాగే ఒకవేళ నీకు అత్త అంటే మీ సిగ్నేచర్ స్టూడియో రా అయ్యా రా అని వచ్చి కూసో అని అంటదా? కూసో అని అంటే నువ్వు వస్తావా? చెల్లెలు మీకు ఒకవేళ నీకు చేతనైతే ఫస్ట్ మీ ఎండితోనో మీ బాస్ తోనో ఇగో ఈ అన్న. నేను ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే నేను స్వయంగా చూసిన సరే సబ్జెక్ట్ ఏదేమైనా బట్టి పక్కన పెడితే మీకు అంటూ ఓన్ ఛానల్ ఉంది, దానికి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, లక్ష చిలుకున్నారు, దాని ద్వారా మీరు కొంతమంది ఇంటర్వ్యూ కూడా చేశారు. అవును, పక్క పక్కన కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. అదే అవకాశం నేను కల్పిస్తామని అంటారా? మీరు వస్తారా? తప్పకుండా. అంటే మేము నాస్తికునిగా బైరి నరేష్ ను చూడాలనుకోవట్లే, సమాజానికి ఒక పిహెచ్డి స్కాలర్ గా చూస్తారా? సరే మీరు నాస్తికులా దైవాన్ని నమ్ముతారా నమ్మరా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే ఒక పిహెచ్డి స్కాలర్ గా, ఒక పిహెచ్డి స్కాలర్ ఒక చదువుకున్న వ్యక్తిగా విద్యావంతునిగా మేము ఒక సదావకాశం కల్పిస్తామంటారా? మీరు రెడీనా? తప్పకుండా. మీరు ఏ ఛానల్ అయినా నన్ను ఓన్లీ దేవుని దీర్చినోడు హిందువుల వ్యతిరేకి అని ప్రచారం చేయడానికి ప్రయత్నించింది తప్ప మీ మేధస్సు లేదా మీ అనుభవము మీ వాక్చాతుర్యము సమాజంలోని ఇతర సమస్యల మీద మాట్లాడడానికి లేదా ఎదుటి వాళ్ళను ప్రశ్నిస్తూ లేదా చర్చిస్తూ జ్ఞానాన్ని పంచడానికి రమ్మని ఇంతవరకు ఏ ఛానల్ నన్ను అడగలేదు. ఎంతసేపు నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావా, ఇచ్చేటప్పుడు నువ్వు దేవుని ఎందుకు తీర్చినావు, అట్లా తిడతావా ఇట్లా తిడతావా, ఈ దేవుని గురించి ఏంటి ఆటే కూడా అందరు ఇట్లే ఒక 50 ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఇటువైపు అటువైపు తిప్పి మరోసారి నాకు దాడి చేయడానికే తప్ప ఈ సమాజాన్ని మెరుగుపరచడానికి ఉన్నటువంటి అవకాశాన్ని ఎవ్వరు ఇవ్వలేదు. రైట్ అన్న, అంటే ఇక మీరు ఒక రకంగా ప్రశంసిస్తారు, మేము అది తీసుకుంటున్నాం. నిజంగా చెప్తున్నా నేను క్రాంతిగా సిగ్నేచర్ స్టూడియోస్ మీరు అవకాశం ఇస్తే, మిస్టర్ క్రాంతి మీరు అవకాశం ఇచ్చినా, ఏ ఛానల్ వాళ్ళ అవకాశం ఇచ్చినా, ఈ సమాజంలో ఉన్న ఏ వ్యక్తినైనా కులము మతము రాజకీయాలకు అతీతంగా అతని జ్ఞానాన్ని అతని అవసరాన్ని ఈ సమాజ అవసరాన్ని మేళవిస్తూ ఒక జర్నలిస్ట్గా లేదా ఒక సత్యాన్వేషిగా ఒక సత్య శోధకుడిగా తప్పకుండా నా గొంతు ప్రజల పక్షాన వినిపించి కనిపిస్తాను. రైట్, నేను ఈ సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల పరిగణనలోకి తీసుకొచ్చు. నీకు చేతనైతే ఇదే వ్యక్తిని కూర్చోబెట్టు నేను యాంకర్ గా ప్రశ్నిస్తూ ఏమో ఎమోషనల్ అవడో లేకపోతే ప్రశ్నించి హేళనో చులకనగా చూడకుండా ఇతన్నే నేను ఇంటర్వ్యూ చేసి అనేక విషయాలు సమాజానికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అతని చేతనే దేవుడు లేడు దయ్యం లేడు అనిపించే దమ్ము నాకుంది, ఏర్పాటు చేసి చూద్దాం. నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు, చలో మీకు ఆ దమ్ముందా? నేను సేట్ కడుగుతున్నా, కలుద్దాం.